my god, state champion. Better, better. Debate and essay writing lo university first. Oh my god, first eh? Best, best. NCC training lo all India gold medalist. Gold medal. Oh my god, very good, very good. Thank you very much, sir. Pothi certificate. Chalu, apu, dachei, dachei, chei. Alagi, sir. Sir. मैं ड्यूटी जॉन अवंटर ओ माय गॉड चूड़ बाबू नैन बीए थर्ड क्लास आटल चूडमे तप ना आटन रा गोल्ड मेडल का कदा कहीं स्टील मेडल रे इन सर्टिफिकेट उबे उद्योग राचुगे ने मुझे सारी सर नवर्चो सर अय बाबोय इप्ड ने उद्योग इकड़कोचे नक्की पंपचे अब नि अच्छी इक्की पंपचीन आ पीन गुड़ अब नी अड़ी पंपचे अच्छी नैन अला जरक उंटे इप्ड नी वे अरे प्यून इगो इतना अर्जेंट इकडनी अड़ी पंपचे अच्छी एक्कना पोनी मन अवसर इगो गंटल गंटल पटको वेवया माय गॉड ना कुर्ची ना दी अब्बा हाय हाय सरदा बस लेट टाइम मिस बासारा इंका रे अम्मया ब्रतिगन वे पीचि दसरा पुलीला चंदेवा अदी मगा विषय में मन विषय में कास्त चीरों विसीते चालू पुली कास्ता तोक मुड़क आदिवार कदा बटल उति आरेश प्रोग्रम मल्ले रेप इंटरव्यूल पेर तो कंपनी वाल नुति आरे कदा उद्योग चूसको नी ड्रायर गालिपटला నాది గాలిపటం అయితే నీది తారాదవలా ఎగురుతుంది చూస్కో Oh
ఇప్పుడేదో జరిగిందని కాదమ్మా ఈ బాధ ఎప్పుడు ఆ శబ్దాలు విన్నా ఎప్పుడో జరిగిందంతా గుర్తుకొస్తుంది మిమ్మల్ని చాలా సార్లు అడగాలనుకున్నాను ఎప్పుడు పెళ్లి మేడలు విన్నా ఎందుకలా బాధపడతారు ఆ మంగళ వాయిద్యాలు శుభానికి సూచన ఆనందానికి గుర్తు కానీ నా విషయంలో అవి గతంలోని కాయాన్ని గుర్తు చేస్తాయి కడకడలాడుతూ ఉండవలసిన నా కన్న కూతురు లక్ష్మి కళ్ళు మూయటాన్ని నాకు పదే పదే జ్ఞాపకం చేస్తాయి మీ అమ్మాయి ఎలా చనిపోయింది పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మికి అన్నీ నేనే పెంచాను కష్టాలు కన్నీళ్లు అన్న పదాలకు అర్థం తెలియకుండా చూసుకున్నాను 18 ఏళ్ళు వచ్చినా నా కంటికి పసిపాపలానే అనిపించింది ఒకరోజు ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పింది అప్పుడు నాకు అర్థమైంది మా లక్ష్మి ఎంతో పెరిగిపోయిందని లోకమంతా మంచితనంతోనే నిండి ఉంటుందన్న మీ అమ్మాయి కురాలు అతను మంచివాడని అతనికి మనసిచ్చానని అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది నా తల్లి మాట కాదని లేక సరే అన్నాను అతను అడిగిన 100,000 రూపాయలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేశాను ఈ అలంకరణలో మహాలక్ష్మిలా ఉన్నావమ్మా రంగారావు గారు ఒకసారి
ఏం జరిగింది విడిదిలో పెళ్లి కొడుకు అతని స్నేహితులంటూ వచ్చిన వాళ్ళు ఎవరు కనిపించడం లేదండి ఏంటండి మీరు చెప్పేది గౌరీ శంకర్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడా అవును సార్ అతను 6 నెలల క్రితమే మా ఇంట్లో దిగాడు తన ఏదో బిజినెస్ చేస్తున్నానని ఏ ఊళ్ళోనూ ఎక్కువ కాలం ఉండడం జరగదని ముందే చెప్పాడు ఈ మధ్య తన చేస్తున్న వ్యాపారంలో 100 రూపాయల లాభం వచ్చిందని తెగ సంతోషపడ్డాడు నిన్ననే అడావుడిగా వచ్చి తన వచ్చిన పని అయిపోయిందని చెప్తూ అడ్వాన్స్ కూడా వదులుకొని వెళ్ళిపోయాడు ఎంతో వైభవంగా పెళ్లి చేసి పూలకారులో అత్తవారింటికి పంపాలనుకున్న నా బిడ్డని వాడే మీద వల్లకాటికి పంపించవలసి వచ్చినందుకు పగిలేటట్టుగా కుమిలిపోయాడు పెళ్లితో అందంగా ఆరంభమవుతుందనుకున్న తన జీవితం సాబుతో అర్థాంతరంగా అంతమైపోయిందమ్మా అంతమైపోయింది ఊరుకొండక జరిగిందన్నది బాధపడి ప్రయోజనమే ఉందే ప్రయోజనం లేదని తెలిసినా జరిగిందన్ని మర్చిపోలేదమ్మా మనసు అంకల్ పోయిన వాళ్ళ గురించి బాధపడడం కంటే ఉన్న వాళ్ళలో పోయిన వాళ్ళని చూసుకుని సంతోషపడడమే మంచిదంటానా హలో ఏంటి గారు బస్ స్టాప్ లో నిలబడి కలర్ ఫోటోలా కళకళలాడిపోతున్నావు ఏంటి కథ కథ లేదు నవల లేదు పారమౌంట్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది దానికోసం వెళ్తున్నాను పారమౌంట్ కంపెనీయా అక్కడికి వెళ్ళే బస్సు స్టాప్ లో ఆగదు కదా అది అటుంది కదా అటే ఉందనుకోండి కానీ కంపెనీ యజమాని గారి ఇల్లు ఇటు అశోక థియేటర్ దగ్గర ఉంది ముందు యజమాని గారిని ఇంటి దగ్గర కలుసుకుని ఆ తర్వాత కంపెనీకి వెళ్దామని అవును అశోక థియేటర్ దగ్గరికి వెళ్ళాలంటే 47 నంబర్ బస్సు ఎక్కాలి కదా ఆ బస్సు ఇక్కడ ఆగదు కదా అది కరెక్టే అనుకోండి యజమాని గారిని కలుసుకునేటప్పుడు ఒత్తితేలితో వెళ్ళకూడదు కదండి అందుకని ముందు ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళి అక్కడ పూలు పళ్ళు నా పిండాకుడు కొనుక్కుని ఆ తర్వాత వారిని కలుసుకుంటాను అవును ఇవాళ ఆదివారం ఫ్రూట్ మార్కెట్ కి సెలవు కదా నీకెందుకైనా నా అవస్థ నేను పడతాను కదా ఆటో గురు గురు ఇవాళ ఆటోలకి స్ట్రైక్ కదా గురు ఇంటర్వ్యూ 47 నెంబర్ బస్సు అశోక థియేటర్ ఏదో ఉంది టాక్సీ టాక్సీ చూడండి పబ్లిక్ పార్క్ లో అలర్ట్ చేస్తే పోలీసులు పట్టుకుంటారు ఎలాగ నీతో చచ్చేది ఇక్కడ ప్రేమిద్దాం అంటేనేమో పోలీసులు చూస్తారంటున్నావు పోనీ మన ఫ్లాట్ లో ప్రేమిద్దాం అంటేనేమో పబ్లిక్ చూస్తారంటున్నావు ఇక ఈ జన్మలో మనం క్లోజ్ గా ఉండే అవకాశం లేదా మనం ప్రేమించుకుంటున్నామని ఫ్లాట్స్ లో వాళ్ళకి తెలిసిందా కొంప మునుగుతుంది లేని పోనీ కల్పించి మీకు నాకు పోట్లాడి పెట్టేస్తారు అందుకే వాళ్ళు ఎదుట శత్రువులా పోట్లాడుకుందాం ఇక్కడ సీక్రెట్ గా లవ్ చేసుకుందాం మీకు ఉద్యోగం వచ్చి మనకు పెళ్ళయ్యే వరకు కాస్త ఇబ్బంది పడక తప్పదు అరే అసలు విషయం నీతో చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మన బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది పబ్లిక్ పార్క్ లో ఇలా చేస్తే పోలీసులు పట్టుకుంటారు వెంటనే మీ బాబాయికి మన పెళ్లి గురించి ఉత్తరం రాసేయండి అంత ఆవేశ పడకు అందులో చిన్న ఫిట్టింగ్ ఉంది ఏమిటి ఏమీ లేదు నా కోసం మా బాబాయ్ మా ఊళ్ళో ఒక తహసీల్దార్ గారు మనం చూసి పెట్టాయట అరే అలకు మరి ఎలాగైనా నేను పర్సనల్ గా వెళ్ళి ఆయనకి మస్కా కొట్టి మన పెళ్లి కుప్పిస్తాను సరేనా అప్పటి వరకు ఇంతేనా ఇంతే అంటే మరి ఇంత కాదు ఇంత మోసం దగ మనల్ని మోసం చేశారు మన కళ్ళల్లో కారం కొట్టారు కరెక్ట్ తోటలుగా మనందరినీ బెర్రి వధవలు చేశారు అందుకు మనం ఊరుకోకూడదు ఆటం బాంబు లాంటి అతిరహస్యమైన వాళ్ళ ప్రేమని ఆ రామకృష్ణ గారి బాబాయికి పోస్ట్ ద్వారా పేల్చి చెప్పాలి నేను లెటర్ రాస్తాను మీరంతా సంతకాలు పెట్టండి ఉంగో
మండిపోతుంది. కనిపిస్తాం సార్. పొగాకు చాలా మంచిదే ఇంటు. నువ్వు నార్మల్. నేను చెప్పే చుట్ట గురించి కాదు. ఒళ్ళు మండిపోతుంది అని చెప్తున్నాను. బుద్ధిగా ఉద్యోగం సంపాదించి నాకు ఉత్తరం ముక్క రాయరా, వచ్చి నేను పెళ్లి చేస్తాను అని చిలక్కి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. మగవాళ్ళను చిలక అనరండి, గోరింక అనాలి. నువ్వు నార్మల్. వాడు మావాడు, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. ఉద్యోగం కోసం ఇక్కడ నుంచి నెలలా 2000 రూపాయలు పంపిస్తూ ఉంటే శుభ్రంగా ముప్పొద్దులం మెక్కుతూ ప్రేమతోమని డాన్సులు కడుతున్నాడు. రికార్డింగ్ డాన్సులు. అది కాదు బాబాయ్, నాకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నీతో మాట్లాడి శాంతిని. నువ్వు నార్మల్. నేను తహసీల్దార్ తాతారావు అమ్మాయి ఆండాళమ్మతో సంబంధం మాట్లాడితే నువ్వు ఇక్కడ శాంతిని అహింసని ప్రేమిస్తావా? ఏమైనా సరే నువ్వు నాతో రావాలి, ఆ ఆండాళమ్మలో తాళి కట్టాలి. చూడండి బాబాయ్ గారు, మీరు ఇలా పూనకం వచ్చినట్టు రెచ్చిపోయి మా రామకృష్ణకి వేరే పెళ్లి చేస్తారని మేము గౌరవంపలేదు. రహస్యంగా ఉన్న వీళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చి దీవిస్తారని పిలిపించాం. నువ్వు నార్మల్. నీ ఇష్టం వచ్చేట్టు జరిపించడానికి నేను రాలేదు, నా ఇష్టం వచ్చేట్టు జరిపిస్తాను. వీరభద్రయ్య గారు, వీళ్ళ మీద ఉండే అభిమానంతో మా వాళ్ళందరూ మీకు ఉత్తరం రాశారు, కానీ మీరొచ్చి విడదీయాలని కాదు, మీరు వీళ్ళిద్దరికి తప్పకుండా పెళ్లి చేయాలి. మీరందరూ నార్మయ్యండి. అయితే ఈ అమ్మాయి వివరాలు నాకు తెలియాలి. చూడమ్మా, నీకు ముందు వెనక ఎవరన్నా ఉన్నారా? ఏ మాట్లాడమే, నీ తల్లిదండ్రులు ఎవరు, ఏం చేస్తున్నారు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? నాకెవరు లేరండి. ఎవరు లేరా? చిన్నతనంలోనే నాకన్న వాళ్ళు చనిపోయారు. తోడులేని నేను దూర బంధువులింట్లో కొన్నాళ్ళు పెరిగాను. స్నేహితురాళ్ళ అభిమానం వల్ల చదువుకోగలిగాను. నా కష్టంతో ఉద్యోగం సంపాదించుకున్నాను. అంతే తప్ప నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేరు. నేను అనాథనండి. అమ్మాయి పొరపాటు పడుతుంది భద్రయ్య గారు, తన అనాథ కాదు, నా పెంపుడు కూతురు. రక్త సంబంధం లేకపోయినా అంతకంటే విలువైన మమతానురాగాలు తన పట్ల నాకున్నాయి. నాకున్న ఆస్తిపాస్తులన్నిటికీ శాంతి వారసురాలు భద్రయ్య గారు. తోడపుట్టిన వాళ్ళు లేరని పొరపాటు పడుతుంది సార్. తనకి అన్న అనిపించుకోవటం అదృష్టంగా భావించే నేను. నా ఆడపడుతుల అంచనాలు ఏం కావాలో అడగండి, నేనిస్తాను. భోజనం ఖర్చులు మేం పెట్టుకుంటాం బాబు, పూలదండల ఖర్చులు నేను చూసుకుంటానండి. అభిమానాన్ని ఆప్యాయతని పంచిపెట్టే ఇంతమంది ఉండగా నాకెవరూ లేరంటావేమిటమ్మా? నీ గురించి నిజాన్ని తెలుసుకోవాలని నేను కూడా కోపాన్ని నటించానమ్మా. నీలాంటి మంచి మనిషి భార్యగా దొరకడం మా రామకృష్ణ అదృష్టం అమ్మా. అయితే బాబాయ్, మరి పెళ్లి త్వరలో? నువ్వు నోరమై, త్వరలో ఏమిటి? త్వరలో, అతి త్వరలో జరిగిపోవాలి, నేను జరిపిస్తాను. ఇంకా నేను తట్టుకోలేను, కాబోయే వధు వరుల్ని అర్జెంట్ గా ఫోటో తీయాలి. ప్లీజ్ 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 ప్లీజ్. కొంచెం దగ్గరగా రండి. ఇప్పుడు జాయింట్ గా ఇస్మాయిల్ అవ్వండి. Thank you.
చెంపులు ఒంటికి అదిమి నీ చెంపుల వెన్నెల చిదిమి రోజులో మోజులు గాజులే చిట్లని నీ ఊపిరి ఒక్కకు తగిలి నీ ఊయల పక్కకు తెలిసి జోరులో హోరులు జోడుగా పండని కాలాలు కౌగిళ్ళ కరిగిల్చుకుంటూ శృంగార కొత్త దూకుడు లేత తాకిడి దూర దూరగా దూపిడి ఏమి సుఖం ఎంత సుఖం ఏమి సుఖం ఎంత సుఖం ఇరుకున పడితే యౌవనం నా వేడిని నీలో కలిపే ఆటలో పాటలో మొగ్గలా విచ్చిపు సరిపత్త సరిహద్దు నీనాడే చెరిపేసుకుంటూ పాత పద్ధతి కొత్త అల్లరింత విందగా సాగని ఏమి సుఖం అబ్బా ఎంత సుఖం ఏమి సుఖం ఎంత సుఖం ఇరుకున పడితే యవ్వనం మల్లల గుమగుమ ఒకవైపు మనసుల గుసగుసల ఒకవైపు వంటికి వంటికి వంతె నేసుకుని వంటగ మారే మొదటి రాత్రిలో ఏమి సుఖం ఎంత సుఖం ఇరుకున పడితే ఏంటండో శ్రీమతి గారు చాలా బిజీగా ఉన్నారు. రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదండి, అందుకే చీర ఇస్త్రీ చేసుకుంటున్నారు. అసలు ఆఫీస్ లేకపోతే చీరత అవసరం ఏంటో? ఆఫీస్ లేకపోవడం ఏంటండి, రేపేమో ఆదివారం కాదుగా. రేపే కాదో, ఇవాళ నుంచి నీకు ప్రతిరోజు ఆదివారమే. నేను మీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఉద్యోగానికి రావటం లేదని మీ మేనేజర్ గారికి లెటర్ రాసి ఇచ్చాను. నా ఉద్యోగం మానిపించడానికి మీరెవరు? అది తెలీదా? పేరు రామకృష్ణ. నీ పతిదేవుణ్ణు. జోకులతో నన్ను నవ్వించాలని ప్రయత్నించకండి. నేను ఉద్యోగం మానేసి ఏం చేయాలని మీ ఉద్దేశం? నాలుగు గోడల మధ్య ఖైదీలా పడి ఉండాలనా? అది కాదు శాంతి, ఇల్లాలన్న తర్వాత ఇల్లే ఒక ఆఫీసు, ఇంటి పని ఒక ఉద్యోగంగా భావించాలి. అర్థం పర్థం లేని అమ్మమ్మ కౌరులు చెప్పకండి. నేను ఉద్యోగం మానేసి కొంపలా పని మనిషిలా పడి ఉండాలి. పది పైసలు కుంకం కావాలన్నా పావులా పువ్వులు కావాలన్నా మీ ముందు చేతులు చాపాలి. అదేగా మీ అభిప్రాయం? ఇంకేం మాట్లాడకండి, మీ మాట నేను విన్నో, ఉద్యోగం మాన్నో. రండి బాబు గారు, రండి రండి రండి, పండి రా పిల్ల, పండి పండి, కూర్చోండి కూర్చోండి. ఏంటి డెవలప్ కాని నెగిటివ్ లా ఫేస్ అలా పెట్టారు? ఏం లేదు బాబు గారు, భర్తగా నాకంటే మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అఫ్ కోర్స్ అఫ్ కోర్స్. అందుకే మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను. నన్ను సలహా అడగని వాడిది పాపం. నేను ఎవరు రెడీ అడగండి. వెళ్ళాం, మనం చెప్పినట్టు వినాలన్నా, మన మాటకు సరే అనాలన్నా మనం ఏం చేయాలి? అదో గొప్ప టెక్నిక్. ఆ టెక్నిక్ మీద నేను బుక్ రాయగలను. బుక్ తర్వాత రద్దు కానీ అసలు నేను ఏం చేయలేను. చెప్పను, ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సీత సీత. ఏమిటండి? ఏమి కండినా, ఎదురు ప్రశ్నలు వేసి కూడా నేర్చుకున్నావా? తిక్కరేగిందంటే తుక్కు రాగొట్టేస్తాను. 36 సెకండ్లో నా కాఫీ ఇక్కడికి పట్టురావాలి. అలాగేనండి. బెల్లో అది చూస్తుండండి, మీకే తెలుస్తుంది. తీసుకోండి. ఆగా.
కాఫీ పట్టుకొస్తావా? ఈ లెక్కన పాలడితే విషం పట్టుకొచ్చేట్నావే, దొక్క చిరిగిపోద్ది. మీరే కదండి కాఫీ. అన్ని ఎదురు సమాధానం చెప్తావా? మూతి మీద కొట్టాలంటే 32 పళ్ళు రాలిపోతాయి. వెళ్ళి టీ పట్టరా గట్ట. ఇది బావగారు పద్ధతి. ఇలా చీటికి మాటికి అరుస్తూ పిల్లల్ని డాగ్స్ డాగ్స్ లా ట్రీట్ చేయాలి. చు 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 అంటే రావాలి, ఉసుకో ఉసుకో ఉసుకుంటే పోవాలి. అప్పుడు మన చెప్పు చేతల్లో పడి ఉంటారు. ఇది లెసన్ నెంబర్ 1. నెంబర్ 2 చాలు బావగారు, ఇప్పటికి చాలు, దీన్ని దంచేస్తాను. శాంతి. ఏమిటండి శాంతి? శాంతి అని ఎన్ని సార్లు పిలవాలి నిన్ను? రెండు సార్లే కదా పిలిచారా? ఇద్దరు ప్రశ్నలు వేస్తున్నాం. ఒళ్ళు ఎలా ఉంది? చూచలు ఆడుతుందా? పోయి అర్జెంట్ గా టిఫిన్ తీసుకురా. 24 సెకండ్లు 24 గిట్లు నా కళ్ళ ముందు ఉండాలి. వేగిపోతాను, విజృంభించేస్తాను. శివ శివరైపోవాలి. ఇదిగోనండి ఇడ్లీ. ఇడ్లీయా? నేను పిస్తడితే ఇడ్లీ తీసుకొస్తా. ఏమిటండి వీధి చివర పిచ్చి కుక్క ఏదైనా కరిచిందా మిమ్మల్ని? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. దుంప తింపేయగలను, తోలు ఒలిచేయగలను, తుక్కుడే పేయగలను. అయ్యో నీకేదో అయింది. నేను వెళ్ళి అంకుల్ తీసుకొస్తాను. బావగారు బావగారు రామకృష్ణ బావగారు. కొంప మురిగిందండి. మా ఆవిడ ఈ ఉత్తరం రాసిపెట్టి నన్ను వదిలిపెట్టేటో వెళ్ళిపోయిందండి. పడున్నాను. ఆడదనేది బొమ్మ కాదు, మీ పిల్లలకు అమ్మ అనే విషయం మర్చిపోయి మీరేం చేసినా ఊరుకున్నాను. కానీ ఈ రోజున కొత్తగా పెళ్ళైన రామకృష్ణ అన్నయ్య గారు సలహా కోసం వస్తే పెళ్ళాన్ని కుక్కలో చూడాలని మీరు చెప్పిన మాటలు వినలేకపోయాను. ఇక మీకు భార్యగా బ్రతకాలనిపించడం లేదు, అందుకే రైలు కింద పడి చేద్దామని వెళ్ళిపోతున్నా. ఇప్పుడు అర్థమైంది ఇందాక ఎందుకు మీరు అలా చిందులు వేశారో. ఏ అతని భార్యకు పట్టిన గతి నాకు పట్టించాలనా? గుడ్ మార్నింగ్ మేడం. ట్రాన్సిస్టర్ ఆఫీస్ కు దేనికి తెచ్చారు? అది క్రికెట్ కామెంటరీ వినటానికి. ఆమె రైట్? ఎస్ మేడం, అది నా హాబీ. హాబీ అనేది డ్యూటీకి అడ్డం కాకూడదు. మీరు ఆఫీస్ కు సెలవు పెట్టి క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళొచ్చు, అంతేగాని ఆఫీస్ లో ఉండి క్రికెట్ గొడవలో పడితే ఐ విల్ నాట్ స్పేర్ యూ. ఇలా అన్నానని క్రికెట్ అంటే నాకు ఇష్టం లేదనుకోకండి. ఐ లైక్ క్రికెట్ వెరీ మచ్, బట్ డ్యూటీ ఫస్ట్. మేడం, వీడి మీకోసం విజిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు. లక్ష్మి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మేనేజర్ మిస్టర్ రామకృష్ణని పంపించండి. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కమ్ ఇన్ సిట్ డౌన్. ఎస్, ఏమిటి మీరు వచ్చిన పని? మరేం లేదు మేడం, మీ కింగ్ టొబాకో కంపెనీకి సంబంధించిన ఆంధ్ర ఏజెన్సీ మీ కంపెనీ కావాలని అడగటానికి వచ్చారు. ఆ ఏజెన్సీకి మీరు కోట్ చేసిన అమౌంట్ చాలా తక్కువ అని నేను ఫీల్ అయ్యాను. ఇవ్వనని మీ మేనేజర్ తో ఆల్రెడీ చెప్పేశాను. మరో కొటేషన్ ఇచ్చి ఉంటే ఐ కుడ్ హావ్ గివెన్ అ సెకండ్ థాట్. బట్ దట్ ఫెలో నాకు లంచ్ ఇవ్వాలని చూశాడు. హీ ట్రై టు బ్రైబ్ మీ. మై గాడ్, డబ్బుతో మనుషుల్ని కొనాలనుకునే సంస్థలన్నా వ్యక్తులన్నా నాకు ఒళ్ళుమంట. ఐ హేట్ దెమ్. అందుకే మీ కంపెనీకి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. అతనేదో పొరపాటు చేశాడు మీరు. మిస్టర్ రామకృష్ణ, మై టైమ్ ఇస్ వెరీ వాల్యుబుల్. మీతో మాట్లాడుతూ ఆ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ, యూ కెన్ గో. ఆల్ రైట్ మేడం, ఐ డోంట్ థింక్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ మూడ్. మరోసారి వచ్చి కలుస్తాను. చూడండి, ఆఫీస్ లో నా మూడ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అది డ్యూటీ మూడ్, వర్క్ మూడ్. కనుక మీరు మళ్ళీ రానక్కర్లేదు, ప్రయత్నించక్కర్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నిన్న సబ్మిట్ చేసిన ఫైల్ మీద సంతకం చేస్తే నేను తీసుకెళ్తాను. మిస్టర్ శంకర్, పేజీకి రెండు తప్పులున్న ఫైల్ మీద సంతకాలు పెట్టడం కాదు,
రిమార్కులు రాయాలి. ఒక అసిస్టెంట్ మేనేజర్ గా మీ బాధ్యతలు మర్చిపోయి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఈ ఫైల్ నిరూపిస్తుంది. కరెక్ట్ చేసి తీసుకురండి, అప్పుడు సెండ్ చేస్తాను. యు కెన్ గో. మీరింత ఇక్కడే ఉన్నారేమిటి? మీ నిర్ణయం మార్చుకుంటారన్న ఆశతో. నా నిర్ణయం అంత తేలిగ్గా మారదు. తేలిగ్గా మారదంటున్నారు, కొంచెం కష్టపడితే మారుతుందేమో అని. ఏమిటయ్యా, ఈ మేడం చాలా కూపిష్టి మనిషిలా ఉంది. ఆఫీస్ వరకు అలా ఉన్నా ఆవిడ మనసు వెన్నపోసండి. నిజంగానా? అవునండి, ఒక రోజున కాఫీ అందివ్వబోతూ పొరపాటున ఆవిడ మీద కాస్త వలగబోసానండి. అంతే, కప్పెసరి కొట్టి గటావుటా నరిచిందండి. ఉద్యోగం ఊడుద్దేమో అని భయపడ్డానండి. ఆ తర్వాత ఒకనాడు మా ఇంటిదానికి ఒంట్లో బాగోలేదని తెలిసి పిలిచి 500 ఇచ్చి డాక్టర్కి చూపించమందండి. మళ్ళీ నేను తిరిగి డబ్బు ఇవ్వకపోతే వద్దు ఉంచుకోమందండి. కష్టాల్లో ఉన్న మనిషిని చూస్తే కరిగిపోయే మనసండి ఆ అమ్మది. విజిటర్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరు రాలేదండి. పొద్దుట్టు వచ్చిన ఆ రామకృష్ణ బాబే అలా ఉండిపోయాడండి. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారా? అవునండి, భోజనాలకు కూడా వెళ్ళలేదండి. పోనీ టిఫిన్ అయినా తినకూడదా బాబు అంటే ఆకలితో నా ప్రాణం పోవడమే మంచిదయ్యా అంటూ అది అలా మాట్లాడాడండి. అతని పరిస్థితి చూస్తే ఏవో చాలా కష్టాల్లో ఉన్నట్టున్నాండి. ఆయన ఒకసారి లోపలికి రమను. పిలుస్తున్నారు. నేను చెప్పినట్టు చెప్పావా, తిండి కూడా తినలేదని ఆకలితోనే ఉన్నానని? అప్ప అలాగే చెప్పానండి. మీరు నాతో చికెన్ బిర్యానీ చేపల కూర తెప్పించి తిన్నారని ఎట్లా చెప్తానండి? మీరు చాలా మొండి మనిషిలా ఉన్నారే. జీవితం ముగిసిపోయే ముందు మొండితనం తెగింపు మనిషి రావటం సహజమే మేడం. అంటే మీ జీవితం ముగిసిపోతుందంటారా? అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిన అవసరం ఏంటి? అర్థం చేసుకునే మనసు మీకుంటే చెప్తాను మేడం, తప్పకుండా చెప్తాను. బ్రహ్మచారి నాకు ఇంట్లో ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, పెళ్లిడికి వచ్చిన ఇద్దరు చెల్లెళ్ళు, కాలేజీలో చదువుతున్న పెద్ద తమ్ముడు, పోలియో వ్యాధితో కాలు పడిపోయి బాధపడుతున్న ఒక చిన్న తమ్ముడు. వీళ్ళు మేడం, వీళ్ళు నాకున్నది. కన్నవాళ్ల కన్నీరు తోడటం కన్న కొడుక నా బాధ్యత. ఆధారపడిన వాళ్ళకి అన్నం పెట్టడం అన్నగా నా బాధ్యత. ఎలాగో ఈ బాధ్యతలన్నీ భరిస్తూ చాలే చాలా జీతంతో జీవితం నెట్టుకొస్తూ వచ్చాను ఇంతవరకు. కానీ ఇప్పుడు మా ఎండి మీ ఏజెన్సీ సంపాదించలేకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తానంటున్నాడు మేడం. అప్పుడు ఉద్యోగం పోయి డబ్బు లేక హీనంగా దీనంగా చీకట్లో ఆకలి దప్పులతో కుమిలిపోయే నా వాళ్ళని చూసి బ్రతకటం కట్టే ఆత్మహత్య చేసుకుని చావటం మంచిదనుకుంటారు, కాదంటారా మేడం? ఏజెన్సీ ఇచ్చినట్టుగా మీరు పెట్టే ఆ ఒక్క సంతకం మా అందరి నుదుటి రాతలనే మార్చేస్తుంది. లేకపోతే ఒక కుటుంబం కుటుంబమే కాలగర్భంలో కలిసిపోతుంది. ఆడది జన్మనిస్తుందంటారు. మీరు తలుచుకుంటే మా అందరికీ జన్మనిచ్చిన వాళ్ళు అవుతారు. ఒక ప్రాణం నిలబెట్టే ఎంతో గొప్ప విషయం అయినప్పుడు ఒక కుటుంబాన్ని నిలబెట్టి ఇక మీరేం చెప్పొద్దు. కంగారు పడకయ్యా, ఇవి కత్తులు కావు. కంపెనీ కొత్తగా నీకు కానుకగా కొనిచ్చిన మారుతి కార్ కీస్. ఇవి అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ నుంచి డివిజనల్ సేల్స్ మేనేజర్ గా ఎదిగిపోయిన నీకు మన కంపెనీ అలాట్ చేసిన బంగ్లా కీస్. థ్యాంక్ యూ. అత్తి, ఇప్పుడు కారుతో పాటుగా ఇస్మాయిల్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, బాయ్. వెల్, దిస్ ఇస్ యువర్ హాల్ అంటే నీ అతిథుల సామ్రాజ్యం. దిస్ ఇస్ అవర్ డైనింగ్ హాల్ అంటే విందుల సామ్రాజ్యం. కమా, ఇది మన మన్మథ సామ్రాజ్యం. అలసిపోయి వచ్చిన శ్రీవారు ఇలా అలవోకగా పవళించి ఉంటే శ్రీమతి గారు వచ్చి ముందు ముద్దిచ్చి ఆ పైన ఒక కప్పు కాఫీ ఇచ్చి ఏమిటి శాంతి అలా డల్గా ఉన్నావంటి? ఏం లేదండి, ఫ్లాట్స్ లో అందరితో పాటు కలిసిమెలిసి ఉంటూ జీవితాన్ని గడిపేటప్పుడు ఉన్న తృప్తి. ఇలా ఆస్తులు అంతస్తులు పెరిగేటప్పుడు ఉండవేమోనని భయంగా ఉంది. శాంతి, ఏమిటి మాట్లాడేది? అవునండి, కొత్తగా వచ్చిన ఈ పొజిషన్ వల్ల కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పడచ్చు. వాటి మాయలో పడి మీరు నన్ను మర్చిపోతారేమోనని. నీ అనుమానానికి అర్థం లేదు శాంతి. నేను నీ శ్రీరామచంద్రుణ్ణి, నా సీతవు నువ్వే.
ఆ రంభ ఊర్వశి తిలోత్తమ మేనక అందరూ కట్టగట్టుకొచ్చినా సరే కన్నెత్తి కూడా చూడండి హలో ఎవరండి మాట్లాడేది ఏంటి సార్ అప్పుడే మర్చిపోయారా నేను ఆశాలతని హలో మీరా నేను భక్త మీరానైనా కాకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా కృష్ణ పరమాత్మలే వెన్నెలు దొంగతనం చేసి పారిపోయినట్టు ఏజెన్సీ పట్టేసి మళ్ళీ నాకు కనిపించకుండా పారిపోయారు అబ్బే అదేం లేదండి ఏదో బిజీగా ఉండి ఎంత బిజీగా ఉన్నా హెల్ప్ చేసిన మనిషికి ఒక పార్టీ ఇవ్వడం అట్లీస్ట్ థాంక్స్ చెప్పడం మర్యాద అనిపించుకుంటుంది ఆ మాత్రం మర్యాద కూడా నేను నోచుకోలేదా మీరంత మాట అనకూడదు నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను ఇగో వెంటనే బయలుదేరుతున్నాను ఎస్ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారా పొజిషన్ ప్రామిస్ అండి మీ ఫోన్ చేయకపోవడం మర్చిపోయి కాదండి భయంతో ఇంత అందంగా నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నవ్వుంటే అంత బాగుండేదండి ఈ గొడవే ఉండేది కాదు కదా అసలు నేనే పర్సనల్ గా వచ్చి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నానండి కానీ మీ ఆఫీస్కి వస్తే ఈసారి గెట్ అవుట్ అంటారో లేదా ఎవరైనా పిలిచి నెక్అవుట్ అంటారో అని భయపడ్డాను అత్తరే ఇంతకీ మీ వాళ్ళు ఎలా ఉన్నారు ప్రతిరోజు దేవుడితో పాటు మిమ్మల్ని కూడా తలుచుకుంటూ దణం పెట్టుకుంటున్నారు సరే మా వాళ్ళ గురించి తెలుసుకున్నారు మీ వాళ్ళ గురించి కూడా చెప్పండి నాకంటూ ఎవరూ లేరు అమ్మలా మంచి చెడు చూసే మా అక్కయ్య ఒక ఏడాది క్రితం చనిపోయింది ఐమ్ సారీ ఎలా పోయారు మనసుచ్చానని చెప్పిన మగవాడు మోసం చేశాడు అమాయకురాలని మా అక్కయ్య మనసు విరిగి ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది అందుకే అప్పటి నుంచి మగవాళ్ళంటే నాకు ద్వేషం కోపం ఆ అనుభవం నన్ను జీవితంలో మగవాళ్ళ నుంచి దూరంగా ఉంచింది నా పొజిషన్ నన్ను అందరి నుంచి ఒంటరిని చేసింది స్నేహానికి ఆత్మీయతకి నోచుకోకుండా ఒంటరి ద్వీపంలా గడిపే నాకు మిమ్మల్ని చూడగానే ఏదో తెలియని అభిమానం కలిగింది మిమ్మల్ని కలుసుకోవాలని మనసు విప్పి మాట్లాడాలని అనిపించింది ఎప్పుడైనా మీకు వచ్చిన కష్టం కానీ మీ మనసులో మాట కానీ చెప్పుకోవాలంటే నేనంటూ ఒక స్నేహితున్నాను గుర్తుంచుకోండి ఒక ఆప్తుడుగా ఆత్మీయుడిగా మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా చేయడానికి చేయప్పుడు సిద్ధంగా ఉంటాను ఇంపాసిబుల్ లేదండి చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే మీ మేనేజర్ని పంపించండి థ్యాంక్ యూ ఎస్ ఈ ఫైల్ రెండో పేజీ చాలా ముఖ్యమైనది మీరు అచ్చు సంతకం చేస్తే నా పని చాలా తేలికవుతుంది వస్తారో రారో అని ఆలోచనతో సతమతమైపోతూ ఎదురు చూస్తున్నాను వస్తానన్న తర్వాత రాకుండా ఎలా ఉంటాను వచ్చారు అంటే మీకు నేను నచ్చాను అని అర్థం నా ప్రేమకు మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అర్థం ఆమె రైట్ యు ఆర్ రాంగ్ నేను వచ్చింది నువ్వు మళ్ళీ మర్చిపోలేని పాట నేర్పించడానికి దాంతో బజార్న పడేవాడివి ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది సార్ ఎస్ ప్లీజ్ ఈవేళ ఫ్యాను ఫోను ఏవి లేవా లేకపోవటం ఏంటయ్యా టేబుల్ మీద ఫోన్ ఉంది నెత్తి మీద ఫ్యాన్ ఉంది అబ్బా నేను అన్నది అది కాదు సార్ మీ ఫ్యాన్ దిగిలిచ్చి ఫోన్ రాలేదా అది నా ఫ్యాన్ అదేనండి ఆడ ఫ్యాను లేదా ఆమెకి మీరు మగ ఫ్యాను రోజు ఏదో టైంకి గలగలగలమని ఫోన్ రావటం కలకలకలమని మీ ఫేస్ మారిపోవటం అబ్బా అదృష్టం అంటే మీదే సార్ హలో ఎవరు మీరా ఉన్నారు ఉన్నారు ఉండండి సార్ మీరు చెప్పా కదా లతమ్మ గారు మీకోసమే హలో నేనే ఓ ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ సాయంత్రం ఫ్రీ ఏ పిచ్చర్ ఆల్ రైట్ నేనే వచ్చేస్తాను యూ డోంట్ వరీ థ్యాంక్ యూ సార్ ఏ సినిమాకి సార్ కిస్ మీ మిస్కా సందులో సుందరికా మొత్తానికి ఈ సినిమాలు పార్కులతో పాటు ఓ చిన్న ఇల్లు కూడా సెటప్ చేసుకున్నారంటే ఓ రోజు అక్కడ ఓ రోజు ఇక్కడ ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ సీ మిస్టర్ ఆచారి స్నేహాన్ని స్నేహంగానే చూడటం అలవాటు చేసు అవి నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే నా పేరులో ముందున్నది రా
ఆయనలాగే నాది కూడా ఒకే మాట ఒకే బాట ఒకే భార్య మైండ్ నాయన రామకృష్ణ పేరులో ముందున్నది రాముడే కానీ తర్వాత ఉన్నది కృష్ణుడు ప్రస్తుతం రామావతారం ముగించుకుని కృష్ణావతారంలోకి వెళ్ళిపోతున్నాం కృష్ణాత్మనం శాంతి శాంతి వస్తున్నానండి వస్తారు మరి అదేమిటండి నన్ను కోఆప్టిక్స్ ఎగ్జిబిషన్ తీసుకెళ్తానన్నారు సారీ మర్చిపోయాను నేను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ని పర్సనల్ మీట్ అవ్వాలి పబ్లిక్ రిలేషన్స్ తప్పదు కదా బై ది బై నేను భోజనాలు తప్పకుండా వస్తాను వెయిట్ చేయ బాయ్ చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నట్టున్నారు ఎదురు చూడటంలో కూడా ఎంతో ఆనందం ఉందని ఈ రోజే తెలుసుకున్నాను ఇల్లు బాగుంది ఇంటి అలంకరణ బాగుంది మీరు ఇచ్చిన కాఫీ బాగుంది మీతో గడిపిన కొద్ది క్షణాలు బాగున్నాయి అన్నే వస్తాను ఇన్ని బాగున్నాయన్నారు మరి వీటన్నిటికీ మూలమైన మనిషి బాగుందో లేదో చెప్పలేదు అన్నిటికంటే ఎక్కువ బాగున్నదాన్ని అన్నిటితో పాటే బాగుంది అని చెప్పటం ఏమంత బాగుండదేమోనని మీరు భలే మాట్లాడతారండి వస్తానండి ఎవరే లత నవలా నాయకుల్లాగా అందంగా ఉన్నాడు రాక రాక వచ్చిన ఆయన నీ కంట్లోనే పడాలా కావాల్సిన మనిషిలే కావాల్సిన వాడా లేక కాబోయేవాడా అలాగే అనుకో నీ మాట కాదనడు ఎందుకు వెరీ గుడ్ నా పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చి నీ పెళ్లి కబురు విన్నానన్నమాట కంగ్రాచులేషన్స్ వరుడెవరే నీలాగా ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు కాదులే పెద్దలు కుదిర్చిన ముద్దుల మొగుడు ఎనీహౌ నా పెళ్లికి నువ్వు రావాలి ఒంటరిగా కాదు నీ ఉడ్బీని వెంట పెట్టుకొని రావాలి ఓకే వస్తాను కాఫీ తాగి వెళ్ళవే అయ్యయ్యో ఇంకా చాలా మందిని పిలవాలి బాయ్ అయ్యో రామా అంత సిగ్గులెందుకంట బుగ్గ మీద అన్ని మొగ్గలెందుకంట కోరి వచ్చాననా కొరుక్కు తింటాననా వర్రగున్న పండు చూసి బుర్రు పిట్టకొచ్చనమ్మ ఆరాటం అయ్యో రామా అంత గోళ దేని కంట అందమంత అప్పగించి ఊరుకుంట దీపాలు చూశా నీలోని రూపాలు ఒళ్ళు
Glad to meet you, Mr. Ramakrishna. Very glad to meet you. ఎలా ఉంది మన పోయెట్రీ? సింప్లీ సూపర్బ్ సార్. మీరు కవి గారు కూడా అన్నమాట. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పెద్ద కవియట. ఈయన కాస్త అనుపోలికలు వచ్చాయి. దట్స్ ఇట్. ఎవరైనా కావచ్చు కవి, ముందు కాస్త మందు చూస్తే చాలు చవి. తీసుకో. నో సార్, థాంక్యూ. రామకృష్ణ గారు లేదు సార్. లేదా అలవాటు కృష్ణ కృష్ణ, ఎలా బాగుపడతావో ఈ రామకృష్ణ. ప్లీజ్ సార్, ఇప్పటివరకు నేను దీన్ని ముట్టుకోలేదు సార్. ఇలాగే అన్నాను, ఒకప్పుడు ఫారిన్ కంపెనీ దొరలతో అగ్రిమెంట్ చింపేసి పొమ్మన్నారు నన్ను దొర్లుతూ. అవునయ్యా, ఇప్పుడు నువ్వు అలవాటు లేదని అన్నావనుకో వద్దని, నీకిచ్చిన ఏజెన్సీ క్యాన్సిల్ చేసి అనేస్తాను రద్దని. అందుకే కాదనకు ఈ పెద్దవాడి మాట. తోసేసై గ్లాసు మీద గ్లాసు ఈ పూట. పుచ్చుకోగానే మొదటి విస్కీ చుక్క, నమిలేయాలి చతుక్కున చికెన్ ముక్క. చూసావా ఎలా లాగించేస్తున్నావు గడగడ, ఇక గ్లాసు మీద గ్లాసు లేపించేస్తావు దడదడ. పుచ్చుకున్నావు నన్ను మించిపోయి నీటు, బహుశా ఖాళీ చేసుంటావు ఫుల్ బాటిల్ వ్యాటు. నీ బోడి కవిత్వపు సుత్తి కడుపు తిప్పుతోంది, దానివల్ల మొహం మొత్తి. నేను చెప్పగలన పద్యం మీద పద్యం, దెబ్బకు పారిపోయి ఊరెళ్ళి చేసుకోవాలి సేద్యం. పెద్ద మొగాడు కవిత్వం. ఏమండి, ఏమిటండి ఆయన బలవంతం మీద మీరు ఎక్కువ తీసుకున్నట్టున్నారు? తీసుకున్నాను తప్పించుకోవడానికి వాడి పద్యాల వారి. ఇప్పుడు కనిపించక చేస్తున్నాను పోవడానికి దారి. అయ్యో, ఈ పరిస్థితిలో మీరు ఇంటికి వెళ్ళడం కష్టం. పదండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. గజ్యము రాసుకుంటూ సేద్యము చేసు. మొదటిసారిగా తాగా ఇంకెప్పుడు తాగా, రాశాంతి నువ్వు రాశాంతి దగ్గరకు రాశాంతి. కాఫీ తీసుకోండి.
జరిగిన దానికి ఐ వెరీ సారీ జరిగింది సారీ చెప్పుకోవాల్సినంత తప్పే అయితే అందులో నాకు బాగుందిగా నిజానికి అది తొందరపాటు కావచ్చేమో గాని పొరపాటు కాదని నా అభిప్రాయం అవునండి మనసులు కలిసిన మన ఇద్దర్ని చీకటి ఏకాంతం పరిసరాలు అలా కలపడం వల్ల ఇప్పుడు మన మనసులు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది మీ చేత తాళిబొట్టు కట్టించుకునే అదృష్టానికి అనుకోకుండా నిన్నటి రాత్రి నాంది పలికింది ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నదే అన్ని విధాలుగా మీదానైపోయాను ఇక మంచి ముహూర్తం చూసి ఆ విషయం లోకానికి తెలియజేయండి నాకంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండరండి మీ ఇల్లాలు కాబోవటం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అండి గుడ్ మార్నింగ్ శాంతి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు తెలుసండి మీరేం చెప్పాలనుకుంటున్నారు శాంతి మీరు ఆలోచనగా వంటగదిలోకి అడుగు పెట్టినప్పుడే నాకు అర్థమైపోయింది ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వంకాయ మామూలు కూరలా కాకుండా మసాలా పెట్టి గుత్తి వంకాయలాగా వండమని చెప్పాలనుకుంటున్నారు చాలా కరెక్ట్ చెప్పావే నా మనసులో మాట నీకెలా తెలిసింది అర్థంగా నా మాత్రం తెలీదా అడగడం మర్చిపోయాను ఏ రాజకార్యం వెలగబెట్టారు రాత్రంతా ఇంటికి రాలేదు ఏం లేదు రాత్రంతా మా మేనేజింగ్ డైరెక్టర్ గారితో మాట్లాడుతూ ఆలస్యం అయిపోయింది అలాగే హోటల్లో ఉండిపోయాను శాంతి నేను ఒకటి అడుగుతాను సూటిగా సమాధానం చెప్పగలవా మన ఇంట్లో కుండ లేదండి ఉంటే బద్దలు కొట్టి మరీ చెప్తాను అడగండి ఏం లేదు అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి నాకు పరిచయం అయిందనుకో ఐ మీన్ ఊరికి అడ్జస్ట్ అనుకో అనుకోకుండానే మీ ఇద్దరం దగ్గర అయ్యాం అనుకో ఆ విషయం నీకు తెలిసిందనుకో అప్పుడు నువ్వేం చేస్తావు కత్తిని చూసారా ఇది కూరలు తరగడానికి మాత్రమే కాదు అవసరమైతే పీకులకు మీరు చెప్పినట్టు జరిగితే ముందు ఈ కత్తితో ఆ అమ్మాయిని పొడిచేస్తాను ఇలాగే శాంతి అని షాక్ అయ్యే మిమ్మల్ని తర్వాత పొడుస్తాను ఆ పైన ఈ కత్తితో నన్ను నేనే పొడుచుకుని చేస్తాను ఈ ఊరికి ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు నేనేదో తమాషా కన్నాను ఈవేళ తమాషాగా అనేది రేపు నిజం కావచ్చు అదే కనుక జరిగితే నేను మిమ్మల్ని ఈ కత్తితో పొడుస్తాననేది మాత్రం తమాషా కాదు అది సరే వంకాయ మామూలుగా వండనా మసాలా పెట్టి వండనా ఇంకా మసాలా ఇందులో ఆల్రెడీ కారం మసాలాని కంటింది వస్తా వస్తా బాగా వర్కౌట్ అయింది సార్ ఫేస్ లో బ్రైట్నెస్ తగ్గింది ఒకే బాట ఒకే బాణం గల శ్రీరామచంద్రుల వారికి రెండో వైపు నుంచి సమస్య ఏమైనా వచ్చిందా ఆచార్య అనవసరంగా విసిగించుకో వెళ్ళు హలో జస్ట్ ఎ మినిట్ సార్ లతమ్మ గారు ఆచార్య చెప్పు సార్ లతమ్మ గారు నేను చెప్పినట్టు చెప్పు అమ్మా వారు ఆఫీసులో లేరు అర్జెంటు పని మీద ఏటో వెళ్ళారు ఎప్పుడు వస్తారో తెలియదు అలాగే అలాగే చెప్తాను సార్ ఆవిడికి లేరేం చెప్పిస్తున్నారు అసలే సార్ మరి మిమ్మల్ని ఎండీ గారు అర్జెంటుగా పిలుస్తున్నారు మీరొకడు సరిగ్గా విషయం కనుక్కుందాం అనుకునేసరికి పానకంలో పుడకలాగా ఉంటాడు అవునయ్యా నువ్వు కాశ్మీర్ వెళ్ళి ఎన్ని రోజులైనా సరే అక్కడే ఉండి ఆ జాన్సన్ కంపెనీ తాలూకు ఏజెన్సీని ఆంధ్రాకు పట్టుకోవాలయ్యా పనిలో పని మీ ఆవిడ్ని కూడా వెంట పెట్టుకెళ్ళు అటు బిజినెస్ వ్యవహారాలు చూసినట్టుంటుంది ఇటు హనీమూన్కి వెళ్ళినట్టుంటుంది ఖర్చులని కంపెనీయే భరిస్తుందయ్యా అందుకని అందుకని వెంటనే బయలుదేరాలంటారు రేపే బయలుదేరుతాను సార్ ఏమిటి రామకృష్ణ గారు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళారా
కసి కసిగా గుసగుస గుసగా కాశ్మీర అందాలు కవ్వించనే తలి తలి తలిగా తలి తలి తలిగా కౌగిళ్ళని నాడు నవ్వించనే మెదవి మధు కలిసే వేడాయనే మనసేమో మందారా వయసంతా శృంగారాలీలాయని కసి కసి కసిగా గుసగుస గుసగా కాశ్మీర అందాలు కవ్వించనే తొలి తొలి తొలిగా చలి చలి చలిగా కౌగిళ్ళని నాడు నవ్వించనే గాలిమారు పూరోటలు ఓ గాలిమారు సయ్యాటలు ఓ మొగ్గ నాటి ముద్దిచ్చుకో ఓ మొమ్ము దాచి బుగ్గిచ్చుకో గులాబీ తోటల్లో సోకే సోనా మార్గు దాటిందిలే దాటొద్దు శ్రీవారు నీ హద్దులే దాచొద్దు అల్లరే నీ కసి కసి కసిగా గుస గుస గుసగా కాశ్మీర అందాలు కవ్వించనే తొలి తొలి తొలిగా చలి చలి చలిగా కౌగిళ్ళని నాడు నవ్వించనే కాశ్మీర అందాలు కవ్వించనే తొలి తొలి తొలిగా చలి చలి చలిగా కౌగిళ్ళని నాడు నవ్వించనే మెదవి మధు కలిసే వేడాయనే మనసేమో మందారా వయసంతా శృంగారాలీలాయని ఇదిగో ఈ వంద తీసుకెళ్లి స్వీట్స్ తీసుకొచ్చి అందరు పంచిపెట్టి. ఏమిటి సార్, ఏమిటి విశేషం? మన మేడం గారు తల్లి కాబోతున్నారా తల్లి? మేడం నెల తప్పారా? అన్మ్యారీడ్ కదా, నెల తప్పడం ఏంటి? ఏ పెళ్లి కాకుండానే కడుపు రాకూడదు రూల్ ఏమైనా ఉందా? ఒకసారి లోపలికి రండి. నేను ఇంటికి వెళ్తున్నాను, ఫోన్లు ఏమైనా వస్తే చూడండి. మధ్యాహ్నం రెండు మూడు ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి మేడం, క్యాన్సిల్ చేయండి. వాళ్ళు కాజ్ అడిగి తమకి కడుపు అని చెప్పంటారా? కంగ్రాచులేషన్స్ రామకృష్ణ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.
నువ్వు పట్టుకున్న ప్రతి పని సక్సెస్ఫుల్ ఏనయ్యా ఆ జాన్సన్ అండ్ కంపెనీ ఏజెన్సీని మనకు సంపాదించడంలో నువ్వు కనబరిచిన ప్రతిభకి మై హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ అసలు ఈ శుభ సందర్భంలో నీకు సన్మానం చేసిన తప్పు లేదయ్యా ఆఫీస్ పని చేసిన సన్మానం అంటే నలుగురు నవ్వుతారు సార్ అందుకని చేయిపోవడం మంచిది హలో రామకృష్ణ అయ్యా నేను ఆశాలతని నీ గొంతు విని ఎన్నో జన్మలైనట్టుంది ఎప్పుడొచ్చారు టూర్ నుంచి ఇవాళే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు మీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి సాయంకాలం కృష్ణుడి గుడి దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాను వస్తారు కదో తప్పకుండా వస్తా యుగాలుగా అనిపిస్తాయని నవల్లో చదువుకుని నవ్వుకునేదాన్ని గాని ఎదురు చూసిన ఈ కాసేపు ఎన్నో యుగాలు అనిపించిందండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలను ఏంటిది అదే మనకు పెళ్ళై ఉంటే ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయం పెళ్లి కాలేదు కాబట్టి ఆందోళనగా చెప్పవలసి వస్తుంది నేను మీ బిడ్డకి తల్లిని కాబోతున్నాను నేను నెల తప్పానన్న విషయం ఆఫీసులో తెలిసాక అంతా తలారకంగా అనుకున్నారు వాళ్ళది మాత్రం పొరపాటే ఉందిలేండి పెళ్ళైన తర్వాత ఒప్పు అనిపించుకునేది పెళ్లి కాకపోతే తప్పనిపించుకుంటుంది ఇక ఆలస్య అనవసరం అండి వెంటనే మనం పెళ్లి చేసుకుందాం వాస్తవం అనేది ఒక్కోసారి భయపెడుతుంది ఒక్కోసారి బాధ పెడుతుంది అయినా భరించక తప్పదు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగని పని నాకు ఇది వరకే పెళ్లి అయింది నన్ను ఏడిపించడానికి అలా చెప్తున్నారు కదూ తమాషాకి అలా అంటున్నారు కదూ కాదు లత నేను ప్రేమించిన మనిషితో నాకు అగ్ని సాక్షిగా పెళ్లి అయింది మన పరిచయానికి ముందే మన స్నేహానికి ముందే మన కలయికకి ముందే మీకు పెళ్ళైందా ఆ మాట తెలియకుండా పిచ్చిదానిలా మిమ్మల్ని ప్రేమిస్తుంటే రహస్యంగా దాచి ఉంచారా మరి మీకు పెళ్ళైందని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు సారీ లేదు ఎంతో ప్రయత్నం మీద సంపాదించుకుని ఉద్యోగం నిలబెట్టుకోవడం కోసం తప్పనిసరి నీతో కొన్ని అబద్ధాలు చెప్పాను అంతేకాని మరే దురుద్దేశంతో మాత్రం కాదు ఒంటరిగా ఉన్న నీకు స్నేహితుడిగా తోడుగా ఉందామనుకున్నాను నన్ను ఒక ఆత్మీయుడిగా అభిమానిస్తున్నావు అనుకున్నాను ఆ రోజు రాత్రి పార్టీలో బలవంతంగా తాగి నాకే తెలియని మైకంలో నీకు అన్యాయం చేస్తాను కల్లో కూడా ఊహించలేదు ఆపండి మీ సంజాయిషులు ఇప్పుడు నా జీవితాన్ని ఎలా సరిదిద్దుతాయనుకుంటున్నారు బ్రతుకు మీద గీతలు పలక మీద రాతలు కావండి చెరిపేసి మళ్ళీ రాసుకోవడానికి జరిగిన సంఘటన వల్ల పెళ్లి కాని నేను తల్లిని కాబోతున్నాను మీ జీవితంలో సగభాగం పంచుకోవాలనుకున్న నాకు మీరు చెప్పే సందేశాల వల్ల ప్రయోజనం ఏమిటండి నిజమే లత కానీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు మీకు జవాబు తెలియని ప్రశ్న నన్ను అడుగుతున్నారా మీ భార్యను వదిలేయండి నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్తే నేను మీ దృష్టిలో స్వార్థపరురాలను అవుతాను లోకం దృష్టిలో దుర్మార్గురాలను అవుతాను నేను అలా చెప్పనండి నేను కోరేదల్లా ఒకటేనండి పుట్టపోయే నా బిడ్డ చెడిపోయిన ఆడది చేసిన పాపానికి గుర్తు కాకూడదు ఇది నా మెడలో కట్టండి తాళి కట్టడం వల్ల శాస్త్ర ప్రకారం నేను మీ భార్యనవుతానని ధర్మం ప్రకారం నన్ను భరించాలని భయపడద్దు నా దారిని నేను వెళ్ళిపోతాను తల్లి అనిపించుకునే ఆడదాని అలంకరణలో అతి ముఖ్యమైనది తాళి పొట్టండి అందుకే అడుగుతున్నాను భర్త బ్రతికుండగా ఆడది మెడలో తాళి పొట్టి తీయకూడదు భార్య బ్రతికుండగా మగవాడు మరో స్త్రీ మెడలో తాళి కట్టకూడదు ఇప్పటికే నీకు అన్యాయం చేశాను కుమిలిపోతున్న నేను ఇప్పుడు నీ మెళ్ళలో తాళి కట్టిన ఆ భార్యకు కూడా అన్యాయం చేశాను ఆవేదంతో బ్రతకలేను ఐఎమ్ సారీ మిస్టర్ రామకృష్ణ నువ్వు ఒక మామూలు మగాడివి అనిపించుకున్నా
అక్క జీవితం వల్ల నేను నేర్చుకున్న పాఠాన్ని బాగా కంటస్థం చేసి ఉంటే బాగుండేది. అలా చేయకపోవడం నా తప్పు, నాది తప్పు. భగవంతుడా, నువ్వు సృష్టించిన ఆడది అనాదిగా మగవాడి వల్ల మోసపోతూనే ఉంది. అందుకు కారణం మగవాడివైన నీకున్న పక్షపాతమే కావచ్చు. మోసగాడికి మంచివాడికి మధ్య గల తేడాన్ని కనిపెట్టే శక్తి ఆడదానికి నువ్విచ్చి ఉంటే ఆడ బ్రతికి కన్నీరు శాపమయ్యేది కాదు. నేను నిన్ను మాత్రమే ద్వేషించడం లేదు, నీ కారణంగా మగ జాతినే ద్వేషిస్తున్నాను. ఐ హేట్ ఆల్ మెన్ బికాస్ ఆల్ మెన్ ఆర్ అలైక్. చేయబోయే పని మాట్లాడవే, ఇక్కడి నుంచి దూకి ప్రాణం తీసుకోవాలనుకున్నావా? ఎందుకే? ఇన్నేళ్ల తర్వాత కలిసిన నీ చిన్ననాటి స్నేహితురాలతో చెప్పకూడదా? మగవాడి మోసం వల్ల దారి తప్పిన ఆడదాన్ని బ్రతుకు దారి నుంచే తప్పుకోవాలనుకున్నాను. లత, చదువుకునే రోజుల్లో ఎంతో ధైర్యంగా ఉండేదానివే, ఎలాంటి పరిస్థితులైనా నిర్భయంగా ఎదుర్కొనేదానివే. ఇలా పిరికిదాన్లా చావాలనుకుంటున్నావా? నువ్వు చావడానికి వీల్లేదు, నా జీవితం నిలబడడానికి సహాయం చేశావు. నీ బ్రతుకు సరిదిద్దే బాధ్యత నాది. రావే, అలా నిలబడిపోయావే, రా కూర్చో. మా వారిని పిలుస్తాను, దొరగారు ఇంట్లోనే ఉన్నారు. క్యాండీ, క్యాండీ, క్యాండీ. ఏమిటి శాంతి? అదేమిటంటే అలా గుడ్లు అప్పటించి చూస్తున్నారు? అదేమైనా గుడ్లకు పనుకున్నారా? అది నా చిన్ననాటి స్నేహితురాలు, పేరు ఆశాలత. రండి. లత, ఆయనే మా శ్రీవారు, పేరు రామకృష్ణ. కానీ మనిషి మాత్రం రాముడే అనుకో. నమస్తే. నమస్తే. అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఇది నాకు కలిసిందండి. కొంతకాలం పాటు మన ఇంట్లోనే ఉంటుంది. మా ఆయన నా మాట కాదనరు, మా ఆయన్నే మీ ఇల్లు అనుకొని చెప్పి తీసుకొచ్చాను. మంచి పని చేసి చూసావా లత, నేను ఏ పని చేసినా మా ఆయనకు మంచి పనిగానే తోస్తుంది. నువ్వేం మొహమాట పడకుండా మా ఇంట్లోనే ఉండొచ్చు. రా, నీ రూమ్ చూపిస్తాను, రెస్ట్ తీసుకో. అలాంటి దౌర్భాగ్యుణ్ణి ఏం చేసినా పాపం లేదు. ఏమిటి శాంతి, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అయ్యో, నా మతి వరకు మండా, అసలు మీకు లత గురించి చెప్పనేలేదు కదా. హై స్కూల్ నుంచి నేను తను క్లాస్మేట్స్. నేనంటే ఎంత అభిమానం తెలుసా? మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో పోయాక నా చదువుకు తానే హెల్ప్ చేసింది. పాపం మనుషులంతా మంచి వాళ్ళని నమ్మేరక అందుకే మోసపోయింది. ఎలా మోసపోయిందని అడగరే? అదే, ఎలా మోసపోయింది? ఏముంది, మగవాడి మాటలు నమ్మేయడం ఆడదానికి అలవాటేగా. అలాగే ఒక దుర్మార్గుడు ప్రేమ దోమ అంటూ దీనికి ఏవో కబుర్లు చెప్పాడు. ఇది ఆ మాటలు నిజమని నమ్మింది. వాడు అవసరం తీర్చుకుని దీని కర్మకు దీన్ని వదిలేశాడు. తప్పనేది ఆడ మగ ఇద్దరు చేసినా శిక్ష మాత్రం ఆడదే అనుభవించాలని రాశాడండి ఆ భగవంతుడు. పాపం అది నెల తప్పింది. తాడి లేకుండా తల్లి అయ్యే తన గురించి లోకం ఏమంటుందో అని ఆత్మహత్య చేసుకోబోయిందండి. సమయానికి నా కంట పడింది కనుక ఆపి మన ఇంటికి తీసుకొచ్చాను. కరెక్టే కదండి నేను చేసిన పని? చాలా కరెక్ట్. అవును, ఇంతకు అతను ఎవరో చెప్పిందా? ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాలుగా అడిగి చూశాను, అది మాత్రం వాడి పేరు చెప్పడం లేదు. గట్టిగా అడిగితే కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. సరే, మెల్లగా తెలుసుకోవచ్చులేని ఊరుకున్నాను. యాండే, ఆ దుర్మార్గుడు ఎవడో తెలుసుకుని వాడికి బుద్ధి చెప్పి దాని జీవితాన్ని మనం చక్కదిద్దాలండి. అంతవరకు దాన్ని ఇక్కడే ఉండమన్నాను, నీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరం నాకెందుకుంటుంది? ఇది నీ ఇల్లు, నీ ఇష్ట ప్రకారం కాదు. Thank you.
ఏంటి మిమ్మల్ని చూస్తుంటే రుక్మిణీ సత్యభామల మధ్య ఇరుక్కున్న శ్రీకృష్ణుల్లా కనిపిస్తున్నారు యు వాంట్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ మీ మిస్టర్ అప్లాచారి అనవసరమైన విషయాలు ఆఫీసులో మాట్లాడు ఇంతకే ఎందుకు వచ్చావు ఈ ఫైల్ మీద సంతకం చేస్తారేమోనని చేస్తారు మీరు సంతకాలు బాగా చేస్తారు కింద చేయండి సంతకం కింద 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 శాంతి శాంతి ఏ శాంతి శాంతి లేదా నేను ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి మీకు శాంతి ఎక్కడ ఉంటుందిలేండి ఓహో మీరు అడుగుతున్నది మీ ఆవిడ శాంతి గురించా నేను చెప్తున్నది మీ మనశ్శాంతి గురించి తను ఇప్పుడే బయటికి వెళ్ళింది లత నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేశావు మోసపోయిన ఆడదానికి ఉన్నవి రెండే మార్గాలు ఒకటి అవమానంతో బ్రతకటం రెండు ఆత్మహత్య చేసుకోవడం ఏదో జరిగిపోయినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలా జరిగింది ఏదో చిన్న పొరపాటుగా మీకు అనిపించవచ్చు కానీ ఆ పొరపాటుకి సాక్ష్యం నా కడుపులో పెరుగుతుంది మెడలో తాళి పక్కన తోడు లేకుండా తల్లి అయిన ఆడదాన్ని గౌరవంగా చూసే గొప్ప స్థితికి ఈ లోకం ఇంకా ఎదగలేదు అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత చావాలనే నిర్ణయాన్ని మార్చుకున్నాను ఏమండి ఉద్దేశం కడుపులో ఉన్న బిడ్డ తాలూకు కన్న తండ్రి నా కళ్ళ ముందే ఉన్నప్పుడు ఇక చావడం ఎందుకు అంతేకాదు నాకే దారి మీరు ఎలాగో చూపించలేకపోయారు కనీసం నా బిడ్డకైనా ఒక దారి చూపించాలి అంతవరకు ఈ ఇంట్లో మీ శాంతితో పాటు ఈ అశాంతి కూడా ఉంటుంది Thank you.
రాధ కంచకి ముగ్గురము ఒక్కటిగా వెళదాము ఇంటికి జన్మ పడి ప్రేమానే ఆడది భక్తాని తన బ్రతుకే పడుతుంది హారతి సాధించి తీరుతా న్యాయము ఇల్లెక్కి సాధనామంటారము వినలేను మీ పాఠము తల్లి తెలిసింది గుణపాఠము నారి నారి నడుమ హోరా హోరి పోరి కృష్ణయ్య నన్నింక రక్షించరా చచ్చినా నిన్న గిల్లి పెట్టను కోపం వచ్చినా నిన్ను చూడతను అంతాలు మానండి ఇంతులారా అరువు నిలబెట్టండి బంతులారా తీగలాగితే డొంక కదిలిపోతది బ్రతుకే చెదిరిపోతది వదలండి 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 చూడండి చూడండి ఏమిటండి ఏం జరిగింది ఏం లేదు ఏవో పీడ పీడకల్లు వచ్చినాయి ఒక్కోసారి పగటి పూట వచ్చే పీడకల్లు నిజమవుతాయి ఇంతకీ మీకు పీడకల్లు అప్పుడప్పుడు వస్తుంటాయా ఈ మధ్యనే మొదలైనాయి ఇదెక్కడ గొడవ అండి ఎప్పుడూ లేనిది పీడకలలు రావడం ఏమిటి ఈసారి అలా వచ్చినప్పుడు వేప మండలితో కొట్టి దిష్టి తీసేస్తే మంచిది అక్కర్లేదు అలాంటి ప్రోగ్రాం ఏం పెట్టక్కర్లేదు పీడకల్లు ఎలా వచ్చా అలాగే పోతాయి ఎందుకైనా మంచిది వేప మండలు చీపురు కట్ట రెడీ చేసి ఉంచుతాను అప్పుడు అలా కర్ర కూడా సిద్ధం చేయి చాలా థ్యాంక్స్ సమయాన్ని గుర్తు చేసావు లత నేను చెప్పేది అర్థం చేసుకోవే అసలు ఆ మనిషి పేరు చెప్పకుండా ఎందుకే మొండికేస్తావు చెప్పటం వల్ల ఎవరి మాత్రం చేయగలిగిందే ఉందే ఏముందంటావేంటే వాడి పేరు చెప్తే మా ఆయన్ని పంపించి ఈడ్చుకురమ్మని నీకు మూడు ముళ్ళు వేయించేస్తాను బలవంతంగా వేయించిన బంధం వల్ల ప్రయోజనం ఏమిటి శాంతి ప్రయోజనం ఏమిటా రేపు నీకు పుట్టబోయే బిడ్డకి అడుగురా ఆయనే మీ నాన్న అని చెప్పడానికి అవకాశమైనా ఉంటుంది చెప్పకపోతే నా మీద ఒట్టే శాంతి చెప్పి తీరాలి అతని పేరేమిటి అతని పేరు రామ ఏమండి లతను మోసం చేసింది ఎవరో తెలిసిపోయింది ఎలా తెలిసింది లతే చెప్పింది వాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ఎవరు ఇక్కడంటే మన ఇంట్లో కాదండి బాబు ఈ ఊర్లోనే ఉన్నాడట పేరు రామ్మోహన్ రావు గారట ఆంధ్రా బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడట ఆంధ్రా బ్యాంక్ లో క్యాషియరా పెరి బాగుంది అతను ఏ బ్రాంచ్ లో ఉన్నాడు అని కూడా కనుకోలేదట ఏ బ్రాంచ్ తెలియకుండా ఎలా పట్టుకుంటావా ఐడియా ఉండాలండి ఐడియా కూర్చోండి ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ లన్నిటికీ ఫోన్ చేద్దాం ఎక్కడైనా ఒక చోట దొరికి తీరతాడు నాతో పెట్టుకుని ఆంధ్రా బ్యాంక్ ప్రకాష్ నగర్ బ్రాంచ్ 420706 ట్రై చేయండి 420706 హలో ఆంధ్రా బ్యాంక్ ప్రకాష్ నగర్ బ్రాంచ్ అండి ప్రకాష్ నగర్ బ్రాంచే కదండి చూడండి అక్కడ రామ్మోహన్ రావు గారు అనే క్యాషియర్ ఎవరన్నా ఉన్నారండి లేదండి థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటాడు గాంధీనగర్ బ్రాంచ్ 421708 హలో గాంధీనగర్ బ్రాంచ్ చూడండి డైల్ చేసి మాట్లాడండి గొడవ చేయకూడదు అసలు కంగారు పడి వస్తుంటే నెంబర్ ఎంత 421708 హలో ఆంధ్రా బ్యాంక్ గాంధీనగర్ బ్రాంచ్ అండి అయ్యా అక్కడ రామ్మోహన్ రావు గారు క్యాషియర్ ఎవరైనా పనిచేస్తున్నారా అండి లేదండి థ్యాంక్ యూ ఐ నో ఉండరండి ఇంకా చాలా బ్రాంచ్లు ఉన్నాయి నేను చెప్తాను మీరు చేయండి చేసి చేసి చేతులు పడిపోతున్నాయి ఏ బ్రాంచ్కి ఫోన్ చేసినా ఆ పెరుగుదల మనిషి లేదంటున్నారు ఇలా నిరుత్సాహ పడితే ఎలాగండి పట్టుదల కావాలండి పట్టుదల మీరు జరగండి శ్రీరామ్ బ్రాంచ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది అది నేను ట్రై చేస్తాను హలో
శ్రీరామ్ నగర్ బ్యాచ్ యాండి అక్కడ రామమోహన్ రావు గారిని క్యాషియర్ ఎవరైనా ఉన్నారండి లేరు కదండి థాంక్స్ అండి థాంక్స్ చూసారా హస్తవాసి అండి హస్తవాసి నేను ఫోన్ చేయగానే దొరికాడు ఆ మీరు వెంటనే బయలుదేరండి వాణ్ణి కలిసి కడిగి పారేయండి నువ్వు మనిషివా పశువా ఆడపిల్లకు అన్యాయం చేస్తావా అని చెడమడ చెరిగి పారేయండి చొక్క పట్టుకుని నాలుగు తన్నులు తన్ని తీసుకురండి నేను అన్నాను కదా అని వాణ్ణి నిజంగా తన్నారు మధ్యలో లత జీవితం నాశనం అవుతుంది వాడికి మంచిగా చెప్పి ఒప్పించుకురండి గడ్డం పెట్టుకుని బ్రతిమాలి వెంట పెట్టుకుని తీసుకురండి మనకు కావాల్సింది లత బ్రతుకు బాగుపడమే గాని అతనితో తగాదా పెట్టుకోవడం కాదు కదా బ్యాంకు మూసే టైం అయింది మీరు వెళ్ళండి వెళ్ళండి అమ్మ కనక దుర్గమ్మ తల్లి అన్ని సవ్యంగా జరిగితే నీకు అర డజన్ కాదు డజన్ కొబ్బరికాయలు కొడతాను సార్ ఏమిటి సార్ అర్జెంట్ పని అని చెప్పి ఆఫీస్ కి సెలవు పెట్టారు ఇక్కడ పార్క్ లో బైఠాయించి బఠానీలు అవుతున్నారు మనసు బాగోక ఈ మధ్య అడపాదడప మీ మనసు బాగుంటం లేదు ఒకవేళ చిన్నిల్లు సరిగ్గా సెటప్ అవ్వక మిస్టర్ ఆచార్య నన్ను విసిగించకయ్యా నా ఉద్దేశం ఆ ఫోను తాలూకు లత తీగ ఏదైనా గట్టిగా చుట్టుకున్నాడు చెట్టుకి ఏం చుట్టుకున్నా చుట్టుకోకపోయినా నువ్వు మాత్రం నన్ను చెల్లెలా చుట్టుకున్నావు ఇదిగో ఈ బఠానీలు తింటూ ఇక్కడే ఈ చెట్టును చుట్టుకో విషయం ఏదైనా తెలుసుకున్నానుకుంటే బఠానీలు లెక్కయ్యా ఏమిటండి రామమోహన్ రావు కనపడ్డా లతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అది కావాలి ఇది కావాలని షరతులు ఏమైనా పెట్టాడా ఏమిటండి మాట్లాడరే అసలు ఏమన్నాడు అతను ఎట్టి పరిస్థితుల్లోనూ లతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఏ రోగం అట ఎందుకు చేసుకోలేడట అతనికి ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందట ఏమిటండి ఏమిటి మీరు అనేది అవును శాంతి అతను పెళ్లి అయిపోయిన మనిషి లతకు న్యాయం చేయడానికి సిద్ధపడితే తన భార్యకు అన్యాయం చేసిన వాడిని అవుతా అన్నాడు ఒక ఆడదాని బ్రతుకులో దీపం వెలిగించడానికి మరొక ఆడదాని ఇంటి దీపాన్ని ఆర్పివేయలే అన్నాడు మన్నించమన్నాడు లత తెలివైన దానివి చదువుకున్న దానివి ఎందుకంత పొరపాటు చేసేవే మనసిచ్చే ముందు నీ మనిషికి సర్వస్వం ఇచ్చే ముందు అతనికి పెళ్ళయిందని ఎందుకు తెలుసుకోలేదే శాంతి అవునే నువ్వొక పెళ్ళైన వాడిని నమ్మి మోసపోయావు అంటే మా వారు ఆ రామమోహన్ రావుని వెళ్ళి కలుసుకున్నారా నిన్ను పెళ్లి చేసుకోమని మర్యాదగా అడిగారు తనకు ముందే పెళ్ళయిందని తన భార్యకు ద్రోహం చేయలేనని చెప్పాడే బాధపడకే కొన్ని సమస్యలకు పరిష్కారం మనం కాదో కాలమే చెప్పాలి అంతవరకు నీకు నేను తోడుగా నీడగా ఉంటాను చిన్నాళ్ళైంది నిన్ను చూసి చాలా రోజులైంది కదా అవును నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావు రావడం ఏమిటి నేను మా వారు డాక్టర్లుగా ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ చేస్తున్నాం బళ్ళో కలిసిన వాళ్ళ మళ్ళా గుళ్ళో కలిసావన్నమాట అవును మీ వారేం చేస్తున్నారు మన జీవిత చరిత్రలు గుళ్ళో మాట్లాడుకుంటే పూజారు బాధపడతాడు త్వరగా వెళ్ళి దండం పెట్టేసిరా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం జానకి నిజమైన స్నేహితులు ఎంత దూరం వెళ్ళినా ఎంత కాలం గడిచినా ఎప్పుడో ఒక రోజు కలిసే తీరుతారు మనిద్దరిలాగానా కాదు మన ముగ్గురులాగా ముగ్గురులాగానా అవును మూడో మనిషిని చూపిస్తాను రా ఏమిటి ఆ సస్పెన్స్ నువ్వే చూ లత నువ్వు ఇక్కడున్నావా అలా ఆశ్చర్యపోతావు ఏమిటి మేము విడిపోయిన స్నేహితులం కదా చిన్నప్పుడు కలిసి ఉన్నాం ఆ మధ్య కలుసుకున్నాం ఇప్పుడు కలిసే ఉన్నాం మరి రండి మహానుభావ ఈవెండ్ నా ఫ్రెండ్ జానకి జానకి ఆయన నాకు తెలుసే ఆయన లత శ్రీవారేగా
తప్పేదానివి పరీక్షల్లో తప్పేదానివి ఉన్నట్టుంది అందుకే ఆయన ఎవరో చెప్పడంలో దారుణంగా తప్పావు ఈన మావారు లత భర్త దుబాయ్లో ఉంటున్నారు ఒంటరిగా ఉండడం ఎందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఉంటుంది శాంతి నాకు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉంది వస్తాను వస్తానండి పాపం మాయన నువ్వన్న మాటలకి సిగ్గుపడి పారిపోయారే దానికి సరే కూర్చో కలవ కలవ కలిసిన వాళ్ళం ఇప్పుడు కలిసి కాఫీ టిఫిన్ చేసి ఏర్పాటు చేసేస్తాను జానకి నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసు నిజంగా నాకేం అర్థం కావడం లేదే నీకే కదే నా జీవితం నాకే అర్థం కాని సమస్యల తయారైంది లత అవును జానకి రామకృష్ణ నాకు పరిచయం అయినప్పుడు అతనికి పెళ్ళైందని కానీ అతను శాంతి భర్త అని కానీ నాకు తెలియదు శారీరకంగా మేము కలిసినప్పుడు కూడా అతన్ని పెళ్లి కాని మనిషిగానే నమ్మాను నేను తల్లిని కాపోతున్నానని తెలిసిన సమయానికి అతనికి పెళ్ళైందని తెలిసింది దారి తెలియని నేను ప్రాణం తీసుకోవాలనుకున్న సమయంలో శాంతి నన్ను రక్షించి ఇంటికి తీసుకొచ్చింది అప్పుడే అతను శాంతి భర్త అని నాకు అర్థమైంది మీ ఇద్దరి సంబంధం శాంతికి తెలియదా దాన్ని కాపురాన్ని కూల్చేసే ఆ నిజం తెలియడం కంటే ఒక రహస్యంగా మిగిలిపోవడమే మంచిదనుకున్నాను కానీ ఎప్పుడైనా ఈ రహస్యం బయటపడితే అలాంటి పరిస్థితి ఇప్పట్లో రాకూడదని కోరుకుంటున్నాను వచ్చే సమయానికి నేను ఇక్కడ ఉండకూడదని ఆశపడుతున్నాను జానకి చేస్తున్నది తప్పు ఒప్పు ఆలోచించే శక్తి నాకు లేదు కానీ ఇది తప్పనిసరిగా రహస్యంగా ఉంచాలి ఎట్టి పరిస్థితిలోనూ శాంతికి నిజం చెప్ప నాటివ్వు లత నీ పరిస్థితి వింటే చాలేస్తోంది ఎందుకై అంత దూరం వెళ్తావు నీకేం పని పట్టలేదా మరి మంచి కుంకుమ పువ్వు అక్కడే దొరుకుతుంది కదా సార్ కుంకుమ పువ్వు ఎందుకయ్యా మరి మా ఆవిడ తినాలి కదా సార్ ఈ ఆవిడ కుంకుమ పువ్వు తింటుందా మా ఆవిడ కడుపుతో ఉంది కదా సార్ మరి కడుపుతో ఉన్న వాళ్ళు కుంకుమ పువ్వు తింటే బిడ్డ ఎర్రగా పుడతాడు కదా సార్ కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే బిడ్డలు ఎర్రగా పుడతారా అవును సార్ మరి బిడ్డ ఎర్రగా పుడితే ముద్దు వస్తాడు కదా సార్ మరి వాడు ముద్దు రావాలంటే నాకు ఆపడే సెలవు కావాలి కదా సార్ వెళ్ళి చూడు కుంకుమ పువ్వు దొరికే ఆ షాప్ పేరు ఏమిటన్నా వెంకటేశ్వర జనరల్ స్టోర్స్ కదా సార్ మరి నేను వస్తాను సార్ ఏమిటండి ఇది కుంకుమ పువ్వు గర్భిణీ స్త్రీ అది తింటే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడుతుందట ఏ బిడ్డకైనా రంగు కాదండి ముఖ్యం ఏ రంగులో పుట్టినా ఎలా పుట్టినా అనురాగంగా చూసుకునే అమ్మా నాన్నలే ముఖ్యమండి లత పూచిన పువ్వు తనదైన మొక్క చెప్పుకోలేకపోవచ్చు అంత మాత్రం చేత వాటి మధ్య అనుబంధం ఉండకుండా పోతుందంటావా ఆ అనుబంధ లోకానికి అర్థము కాదు అవసరమూ లేదు ఎంత ఎర్రగా పుట్టినా లోక వాడి మీద నల్లటి ముద్రే వేస్తుందండి రేపు పుట్టబోయే బిడ్డకు మీరు తండ్రి అని నేను చెప్పలేను లోకానికి వాడు చెప్పలేడు కన్న తండ్రి ఉన్నా లేనట్టుగానే బ్రతకాలండి వాడు నీకండి మన బిడ్డ కంటే ఒక విధంగా నేనే ఎక్కువ బాధపడుతున్నాను కన్న బిడ్డ కళ్ళ ముందే కనిపిస్తున్నా వాడు నా రక్తం పొచ్చు పుట్టిన వాడిని గర్వంగా చెప్పుకోలేని దౌర్భాగ్యం నేనవుతాను నాన్న అన్న తీయటి పిలుపుకు నోచుకోలేని నిర్భాగ్యం నేనవుతాను ఎంత తప్పు చేసినా ఇంత శిక్ష పడకూడదు ఇంత శిక్ష పడకూడదు లత ఎంత చెప్పింది మీరు వచ్చి నీ బిడ్డ ఎర్రటి రంగుతో పుట్టాలని నువ్వు ఆమె కుంకుమ పూవిస్తున్నప్పుడే వచ్చాను నా కన్న కూతురు లాంటి శాంతికి నువ్వు అన్యాయం చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను ఎందుకు రామకృష్ణ ఎందుకు ఇలా చేశావు ఒకవేళ నిజం నేను చెప్పకుండా శాంతికి తెలిస్తే ఆమె నన్ను క్షమించలేదు అందుకే జరిగినంత నేనే చెప్పి ఆమె ఏ శిక్ష విధించినా భరించాలని నిర్ణయానికి వచ్చాను రామకృష్ణ తెలియక ఒక పొరపాటు చేశావు ఇప్పుడు తొందరపాటుతో శాంతికి ఆ నిజం చెబితే తెలిసి మరొక పొరపాటు చేసిన వాడి అవుతావు అవును రామకృష్ణ ఆడది దేన్నైనా మరొకరితో పంచుకోవడానికి సిద్ధపడుతుంది కానీ కట్టుకున్న మనిషిని అతని మనస్సుని ఎంత కావలసిన వాళ్ళతోనైనా పంచుకోలేదు
నీమీద మరో ఆడదాని నీడపడిందన్నా భరించలేని మనస్తత్వం శాంతిది. ఇప్పుడు ఈ నిజం బయటపడితే దేనికైనా తెగించచ్చు. అయితే ఈ విషయం శాంతికి చెప్పొద్దంటారా? కాపురాలు నిలబడాలంటే కొన్ని నిజాలు రహస్యంగా ఉంచడమే మంచిది. అందులో జీడిపప్పు రాయడం మర్చిపోయాను, కొట్టు దగ్గర గుర్చే. అలాగేనమ్మా. లత, నేను రావడం లేట్ అవుతుంది, అటుకులు పాలల్లో నానబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను, మర్చిపోకుండా తిను. ఆయన వస్తే కాఫీ కాసిస్తావుగా? అలాగే. ఆశాలత గారు, ఏమిటి ఆశల తల చూస్తున్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా బయటికి పో. మర్యాద? మెడలో తాళిబొట్టు లేకుండానే కడుపులో బిడ్డను పెంచుకుంటున్న దానివి నువ్వు? మర్యాద గురించి మాట్లాడటమే చాలా మర్యాదగా ఉంది. శంకర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. బయటికి వెళ్ళకపోతే అరిచిన నల్లరి పెడతాను. అరిస్తే అల్లరి పడేది నువ్వేనే పెళ్లి కాని తల్లి. అయినా మరీ అంత పతివ్రతలా మాట్లాడతావు ఎందుకే? చూడు, ఇప్పటికీ నీ మీద నా మోత చావలేదు. నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఇప్పుడే నేను బయట తీసుకెళ్లిపోతాను. నువ్వు బిడ్డను కనే వరకు గోతికా నక్కలా కాసుకూర్చుంటాను. ఆ పైన ఆ బిడ్డను ఏ గోతులో పారేసి నిన్ను నాతో ఉంచుకుంటాను. పోటుకో టైపు సుఖం, రోజుకో టైపు స్వర్గం చూపిస్తాను. ఏమంటావు? ముచ్చట పడే దగ్గరకు వస్తే మూత పడగొడతావా? లాభం లేదు, చేయాల్సిన పని చేసి తీరుతాను. మా ఇంటికొచ్చి నాకు కావాల్సిన మనిషి మీదే దౌర్జన్యం చేస్తావరా రాస్కెల్? అర్థమైంది గురు. కట్టుకున్న పెళ్ళం కొంపలోనుండగా మరో కన్నెపిల్ల కడుపుకు కారణమైన కృష్ణ పరమాత్ముడు నీవేనని నాకు బాగా అర్థమైంది. ఇద్దరితో కాలక్షేపం చేయడం చాలా కష్టం గురు. ఒక నాకు ఇచ్చేసి. ఇంకొక మాట మాట్లాడేవో నీ ప్రాణం తీస్తాను. నేను పగబట్టడంలో పాముకు బ్రదన్ రా. నా రక్తం కళ్ళ చూసావు కదూ, నీ నాసులో నేను కళ్ళారు చూస్తాను. ఇదిగో మొగుడు, మొగుడు, మొగుడు! ఏమిటి మేడం, ఏం కావాలి? ఏం చేస్తున్నావు లోపల? మంచినీళ్ళు పట్ట. వేడి వేడిగా జంతికలు చేసి నెగిటివ్లు వేలాడదీసినట్టు వేలాడదీశాను. మెక్కుతున్నావు కదా, మంచినీళ్ళు తెచ్చుకోవచ్చు కదా, నేనే తెచ్చి ఇవ్వాలా? వై 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 వై, మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడావా? పట్టాల మీదకి వెళ్ళిపోతాను, పట్టాల మీదకి. పోసి నీ అమ్మ అక్కడకు మాడా. ఏదో పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నంత తేలిగ్గా పట్టాల మీదకి వెళ్ళిపోతానంటావేమిటి? ఆ పట్టాలు నీకు రైల్వే వాళ్ళు రాచిచ్చారా? అక్కడికి నువ్వు చెప్పేవన్నీ చేసొచ్చున్నా కదా, ఇంకా ఏం చేసావమంటావు? మై చిల్డ్రన్ స్కూల్ వెళ్ళేశారమ్మా? ఆడుకుంటా మమ్మీ. ఏమండి, పిల్లలకి కాస్త ఉప్మా చేసి పెట్టండి. జీడిపప్పేసి ఉప్మా చేసి పెట్టాలి. జీడిపప్పేసి ఉప్మా కాదే, నా పిండాకుడు వేసి శ్రాద్ధం వండి పెడతా. పిల్లల్ని అంత మాట అంటారా? వాళ్ళు నేను కలిసి పట్టాల మీదకి వెళ్తాం, పట్టాల మీదకి. ఉండవే ఉండవే, పొరపాటున పెళ్ళాన్ని డాగ్లా ట్రీట్ చేయాలి అన్నందుకు ఈ మొగుణ్ణి డాగ్లా ట్రీట్ చేస్తున్నావు కదే, కర్మ కర్మ. పిల్ల రాక్షసులారా, రండి, నేతి జీడిపప్పు ఉప్మా వండి పెడతా. సరదా, మీ అమ్మ నాన్న లేకపోయినా మీ చెల్లెలకు ప్రేమగా పెళ్లి చేశావు, ఇప్పుడు ఎంతో బాధ్యతగా సీమంతం కూడా చేస్తున్నావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే. ఆడదానికి పెళ్లి తర్వాత వచ్చే ఆనందకరమైన ముచ్చట ఈ సీమంతమే కదే. జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ సరదా మనకున్నంతలో చేయకపోతే ఎలాగా? వస్తానే. ఏమిటి లత, ఏమిటి అలా ఉన్నావు? అబ్బే, ఏం లేదు. ఏమీ లేదని నువ్వు దాచినంత మాత్రాన నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేననుకుంటున్నావా?
అమ్మలా చూసుకుంటానని మాటిచ్చానే గాని నీకు సీమంతం జరిపించాలన్న ఆలోచనే నాకు రాలేదే. ఏం చేయంది నువ్వు చెప్పేది? అవునండి, ఎవరూ లేని అనాథలాగా లత ఎందుకు ఉండాలి? తొలిసారిగా తల్లి కాబోతుంది, ఏవో ఆశలు కోరికలు ఉండడం సహజమే కదా. అందుకే దానికి సీమంతం చేయాలనుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్. ఎంత ఖర్చైనా సరే గ్రాండ్ గా జరిపించు. అన్నప్రాసం చేశారు, బారసాలు చేశారు, ఈ సీమంతం ఎందుకు చేయలేదు? నాకు నీకు కూడా కడుపు వస్తే తప్పకుండా చేస్తా.
సారీ 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 హలో ఏజెంట్ మిస్టర్ రామకృష్ణ నేనెవరంటావా గరళ కంటుణ్ణి అర్థం కాలేదా శంకరణ్ణి నువ్వా ఎందుకు ఫోన్ చేశావు ఎందుకేమిటి ఆ శంకరుడు విషయాన్ని గుంతులో దాచుకున్నాడు ఈ శంకరుడు విషయాన్ని వీలును బట్టి బయటికి కక్కేస్తాడు ఏమను అనేది మరేమీ లేదు ఇద్దరకాంతల మధ్య ఉన్న కృష్ణమూర్తి నీ దగ్గర ఉన్న లతను నాకు అప్పగించాలి లేదనుకో మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మీ ఇంటి ముందు మైక్ పెట్టి మీ ఆవిడ వినేటట్టుగా చెప్పేస్తాను ఆ పైన మీ ఆవిడ ఏం చేస్తుందో నేను నీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను శంకర్ ప్లీజ్ మా సంసారం నిప్పులు పోయకు నిప్పులు పోయటం మంటలో పెట్టడం నాకు చిన్న పంచి సరదైన విషయమే నా సరదా మానుకోవాలంటే సాయంకాలం లోపలత నాకు అప్పగించాలి ఆలోచించుకో లేదంటే నీ ఇంటి ముందు మైకు ఆ పైన నిప్పులు ఎప్పటి నుంచి ఫోన్ కాల్ అది అది నిన్నెవరో ఎందుకో బెదిరిస్తున్నారు ఎవరది శంకర్ అని లత పనిచేసిన ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు ఆమెతో నాకున్న సంబంధం గురించి వాడికి తెలుసు ఇప్పుడు లతను తనకు అప్పగించకపోతే ఆ నిజాన్ని శాంతితో చెప్తానని బెదిరిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేసి బ్రతుకులతో ఆటలాడదాం అనుకుంటున్నాడా ఇలాంటి వాళ్ళని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు గౌరీ శంకర్ బాగున్నావా మీరు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు పండిన నీ పాపమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కట్నం డబ్బులు తీసుకుని పారిపోయి పెళ్లి పందిట్లో నా బిడ్డ చావుకి కారణమైన నువ్వు ఇప్పుడు నా కంటపడడం నీ దురదృష్టం రా నేను నేను కావాలని అలా చేయలేదు షట్ అప్ ఆ రోజు నా బిడ్డ బ్రతుకు నాశనం చేసింది కాక ఈ రోజు రామకృష్ణని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తారు ఏ రహస్యం బయట పడకూడదని ఆ రామకృష్ణ గారిని ఇక్కడ పంపాడు ఆ రహస్యం ఇప్పుడే వాడి ఇంటికి వెళ్ళి బట్ట బయలుచేస్తాను శంకర్ బాబు రే శంకర్ రామకృష్ణ రామకృష్ణ రే రామకృష్ణ ఎవరు నువ్వు ఆ రామకృష్ణ గారు ఎక్కడ ఏమిటి అడగడం గౌరవ మర్యాద లేకుండా వాడి గౌరవ మర్యాద గురించి వరి అయిపోతున్నావంటే నువ్వు వాడి ధర్మపత్ని అన్నమాట వెరీ గుడ్ కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారన్నమాట చూడండి మిస్సెస్ రామకృష్ణ గారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే బతకవలసిన నా కన్న బిడ్డ జీవితంలోకి ప్రేమ పేరుతో పాములా ప్రవేశించి పెళ్లి సమయంలో కాటు వేసిన నీచుడు వీడేనమ్మా వీడే ఇన్నేళ్ల నా పోలీస్ జీవితంలో ఎంతో మంది నేరస్తులను పట్టుకున్నాను శిక్షించాను కానీ నా బిడ్డకు అన్యాయం చేసిన దోషిని దండించకుండా పోతానేమోనని ఇన్నాళ్ళు బాధపడ్డాను ఇప్పుడు నా కోరిక నెరవేరింది నా పగ చల్లారింది Is it police station? Shanti?
ఎందుకమ్మా బాధపడతావ్ నేను వెళ్తున్నది ఒక మంచి పని చేశానన్న ఆనందంతోను గర్వంతోనమ్మా నా బిడ్డ బ్రతికే కాకుండా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు కూల్చిన ఈ నీచుని చంపడం చట్టం దృష్టిలో నేరమేమో కానీ నా దృష్టిలో న్యాయమే హలో శాంతిందండి ఉన్నారండి కొంచెం పిలుస్తారా వన్ మినిట్ శాంతి శాంతి హలో పాట ఉన్నారు వన్ మినిట్ పిలుస్తాను శాంతి ఇంకో రెండు గంటలు చూసి ఆపరేషన్ చేద్దాం ఈ లోపు నేను ఎనస్థెటిస్ట్ కవర్ చేస్తాను ఓకే డాక్టర్ లతకు ఆపరేషన్ చేయడం తప్పదా లోపల బిడ్డ తిరగబడిందేమోనని అనుమానంగా ఉంది ఆపరేషన్ చేయడం వలన తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం రాదు కదా ఏమీ ప్రమాదం లేదు నువ్వు అనవసరంగా కంగారు పడకు డాక్టర్ ఆపరేషన్ కన్సెంట్ ఫామ్ లో పేషెంట్ భర్త సంతకం కావాలన్నారు భర్త ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎలా వస్తాడు పోనా సంతకం ఏదో మీరు చేసేయండి భర్తగా కాకపోతే కనీసం గార్డియన్ ముందు సంతకం ముఖ్యమండి ఇప్పుడు మీరు భర్త అవునా కాదా అని ఎవరు వచ్చి అడగరు కానివ్వండి అమ్మవారి గుడికి వెళ్ళి లత కోసం దండం పెట్టుకుని వస్తాను మీరు ఇక్కడే కూర్చుని ఏదైనా అవసరమైతే చూడండి నీకేం భయం లేదే నేనున్నానుగా నేను బ్రతకనేమోనని అనుమానంగా ఉంది లత అలా మాట్లాడకే పోతున్నాననే బాధ నాకు లేదు కానీ పోయే ముందు మనసులోని బాధ ఆయనకు చెప్పుకోవాలి ఒక్కసారి ఆయన పిలిపించవే ఇప్పుడే పిలుస్తానండి లాంటి బ్రతకండి నాది ఏ క్షణంలో ఆరిపోయినా ఆశ్చర్యం లేదు అవునండి సుమంగళిగా పోవాలని ఆడదానిగా నా ఆఖరి కోరిక మీ చెయ్యి అందుకుని నడిచే అదృష్టం నాకు లేకపోవచ్చు కనీసం మీ చేత్తో కట్టిన తాళితో స్మశానానికి వెళ్లే అదృష్టమైన నాకు కల్పించండి Thank you.
లతా అమ్మవారి గుడికి వెళ్లి పూజ చేయించుకునొచ్చానే నీకేం భయం లేదు కోరిన కోరికలు తీర్చే తల్లే నా కోరిక తప్ప ఏంటి తాడిపుట్టు కట్టవలసిన మనిషి వచ్చి కట్టి వెళ్ళారే అంటే రామోహన్ రావు అవునే ఇంతకాలం నన్ను కాదనుకున్నా ఆయన నన్ను చూడటానికి వచ్చారు నేను మీ సంసారంలోకి అడుగు పెట్టను మీ భార్య భర్తలకు అడ్డురాను నేను వెళ్ళిపోతున్నాను నాకు నా ఆఖరి కోరిక మీ ఇల్లాలిగా పోవాలండి అని నేను చెప్పడంతో తను కాదనలేకపోయారు నా మెడలో తాళి కట్టారు నాకు తెలిసే చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో అతను నీ దగ్గరికి వచ్చి తీరుతాడని నాకు తెలుసు గుడ్ న్యూస్ శాంతి లతకు మగబిడ్డ పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమే నేను వెళ్ళి చూడొచ్చా మీకంటే దానికి కావాల్సిన వాళ్ళు ఎవరున్నారండి కాసేపట్లో రూమ్ లోకి తీసుకొస్తాం తప్పకుండా చూడొచ్చు లత నేను చెప్పానా అమ్మవారి దయ వల్ల నీకు ఏం జరగదని బాబు అని ముద్దొస్తున్నాడు కదండి బాబు అంత వాళ్ళ నాన్న పులికే శాంతి ఏవలత అయితే నీ మొంగు పట్టు మానంటావా ఊరు వెళ్లే తీరాలా అవును శాంతి ఇప్పుడు నా కలకట్టాలో వచ్చిన ఉద్యోగం చాలా మంచిది అందుకే ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నది అక్కడ మంచి ఉద్యోగం వచ్చినందుకు కాదు ఇక్కడ ఉండకూడదని అవే మాటలు శాంతి నీ మంచితనాన్ని ఇంకా వాడుకోవడం స్వార్థం అనిపించుకుంటుంది ఇంతకాలం నాకు ఆశ్రయం ఇచ్చి అండగా ఉన్నా అమ్మల అనురాగాన్ని తోపుటూల ఆప్యాయతని చూపించా ఇంకా నీకు భారంగా ఉండదలుచుకోలేదు నన్ను వెళ్ళనివ్వే సరే వెళితే వెళ్ళు బిడ్డను మాత్రం నాకు ఇచ్చే ఇక నీకు ఇచ్చేది లేదు నువ్వు ఉద్యోగానికి వెళ్ళి బిడ్డని ఇంట్లో వదిలేస్తే ఎవరు చూస్తారు ఇక్కడైతే కన్నవాళ్ళలాగా ప్రేమగా మేమిద్దరం చూసుకుంటాం కదండి ఏమిటండి ఊ అనరే మీరు కన్న తండ్రిలా చూసుకోరా ఈ బిడ్డని ఎందుకు చూసుకుని శాంతి తప్పకుండా చూసుకుంటా నాకు తెలుసండి తాళి కట్టిన దాన్ని భార్యగా చూసుకోలేకపోయినా రక్తం పంచుకు పుట్టిన బిడ్డని కన్న బిడ్డలా చూసుకుంటారు అలా చూస్తారేమిటండి అందుకోండి మీ కన్న బిడ్డని ఏమిటి ఆశ్చర్యపోతున్నావు ఆ రామ్మోహన్ రావే ఈ రామకృష్ణని ఈ రామకృష్ణే ఆ రామ్మోహన్ రావు అని నాకు బాగా తెలుసు ఈ నిజం నాకు తెలియకుండా మీరిద్దరూ ఇంతకాలం నాటకం ఆడినట్టు నిజం తెలిసి నేను ఇంతకాలం నాటకం ఆడానని అనుకుంటున్నారా అదేం కాదు నాకు నిన్న రాత్రి తెలిసిందే విన్న నాకు అర్థమైంది లత మా ఆయన చేసింది పొరపాటే తప్ప తప్పు కాదు అని జరిగిన దానికి పరిస్థితులే కారణం గాని నువ్వు కాదు అని అందుకే నాతో పాటు నువ్వు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను మనిషిగా నువ్వెంత ఎదిగిపోయావో నీ మాటలు బట్టే తెలుస్తుంది నిజం తెలిసి కూడా నిండు మనసుతో నువ్వు నన్ను ఉండమంటున్నావంటే నీ గొప్పతనానికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది నువ్వు కోరినట్టు నేను ఇక్కడ ఉండలేను ఉండకూడదు ఇద్దరు ఆయన అర్థం చేసుకున్న వాళ్ళం కనుక కలిసిమెలిసి ఉండడం తప్పు కాదే శాంతి ఈ సమాజంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఏ మనిషి ఎంతమందిని ప్రేమించినా తప్పు లేకపోవచ్చు గాని పెళ్లి మాత్రం ఒక జంటకే పరిమితమైంది ఇంటికి ఒక ఇల్లాలే ఆదర్శమైంది కాదు అని ఎదురు తిరిగితే ఈ సమాజం వేలెత్తి చూపిస్తుంది
వెళ్ళేస్తుంది. అలాంటి పరిస్థితి మీ దంపతులకు రాకూడదు. అందుకే నేను వెళ్ళి తీరాలి. ఏమండి పరాయి అడది మీ జీవితంలో అడుగు పెడితే నేను సహించరని ఒకప్పుడు అన్నాను. కానీ ఆ పరాయి అడది నా ప్రాణ స్నేహితురాలు కనుక నేను ఆనందంగా ఆదరించగలను. తన్ను వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమని చెప్పండి. వద్దు శాంతి, ఆయన చెప్పినా ఆ దైవం చెప్పినా నేను వెళ్ళక తప్పదు. నేను కోరుకున్న తాళిబొట్టు ఆయన ఇచ్చారు, నేను ఆశపడ్డ ఆత్మీయత నువ్వు అందించావు. ఇక నాకు కావాల్సిందంటూ ఏమీ లేదు. నా బిడ్డలో భవిష్యత్తును చూసుకుంటూ ఆనందంగా బ్రతకగలను. నేను వెళ్తాను. సరే లత, ఇంకా నీ ఇష్టాన్ని నేను కాదన్నా. కాకపోతే ఒక మాట, నీకు పుట్టినిల్లు మెట్టినిల్లు మా ఇల్లే అని గుర్తుంచుకో. కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఆడపిల్ల కన్నవారింటికి ఎలా వస్తుందో అలాగే ఏ సమయంలోనైనా ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి రావచ్చు. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు జీవితం వ్యర్థం అనుకునే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు జీవితానికి ఒక అర్థం ఉందని మీ ఇద్దరి కారణంగా తెలుసుకున్నాను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను కోరుకునేది నీ స్నేహితురాలుగా పుట్టాలని కాదే, నీ తోబుట్టువులా పుట్టాలని. వస్తాను.